ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. బహుశా మీరు పల్లెటూరులో ఉన్నారు కాబట్టి మీకు అంతగా తెలియదు, కానీ అంతకు మించి చిన్న చర్చిలో ఉన్నారు కాబట్టి మీకు తెలీదు ఈ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఈరోజు మామూలుగానే వచ్చారు కదా మీరు, కానీ చాలా మట్టుకు చర్చిల్లో, పెద్ద పెద్ద చర్చిల్లో ఈరోజు పెద్ద హంగామా. ఇలా కూర్చొని వాక్యం వినరు, అందరూ చర్చ్ దగ్గరికి వచ్చి చర్చ్ దగ్గర ఈత మట్టలు, టెంకాయ మట్టలు, లేకపోతే పూల కొమ్మలు, చెట్ల కొమ్మలు తీసుకొని ఊరేగింపుగా ఆ చుట్టుపక్కల వీధులన్నింటిలో రోడ్లు వెంబడి దేవుని పాటలు పాడుతున్నామనే భ్రమలో రకరకాల పాటలు పాడుతూ ఊరేగింపుగా తిరుగుతారన్నమాట. ఈ ఆదివారాన్ని ఏమంటారు అంటే మట్టల ఆదివారం అంటారు. పామ్ సండే, మట్టల ఆదివారం అని పిలుస్తారు. ఇంతకీ మట్టల ఆదివారం అంటే ఏంటి, ఎక్కడి నుండి ఇది వచ్చింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఇలాంటి మట్టల ఆదివారం గురించి చెప్పలే, పాత నిబంధనలు ఎక్కడా లేదు. అపోస్తలులు ఎప్పుడు కూడా మట్టల ఆదివారమనో టెంకాయల ఆదివారమనో చేయలే. ఎప్పుడు ఇలాంటి భ్రష్టత్వం ప్రారంభమైంది అంటే అపోస్తలు చనిపోయినటువంటి 200 సంవత్సరాల తర్వాత. అపోస్తలు చనిపోయినటువంటి 200 సంవత్సరాల తర్వాత ఏ మహానుభావుడు ఇలాంటి దౌర్భాగ్యానికి తెరదీశాడో తెలియదు, కానీ లెంట్ అనేటువంటి పేరుతో ఒక సంప్రదాయం ప్రారంభమైంది. లెంట్, లెంట్ డేస్, తెలుగులో శ్రమదినాలు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమ పొందినటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం అనే పేరుతో బైబిల్లో 40 అని ఎక్కడెక్కడైతే ఉందో, మోషే 40 రోజులు దేవునితో ఉన్నాడు ధర్మశాస్త్రం తీసుకునేటప్పుడు, ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినాలు శోధించబడ్డాడు, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు, ఇలా 40 అని ఎక్కడెక్కడైతే ఉందో ఆ 40ని తెచ్చుకొని 40 రోజులు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రమదినాలను గురించి ధ్యానించాలి అనేటువంటి ఒక సంప్రదాయాన్ని తెచ్చుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన్ను నమ్మి బాప్తీసం తీసుకోవడానికి ఇన్ని రోజులు కనిపెట్టాలి అని చెప్పలే. అపోస్తలులు ఎక్కడ కూడా ఎవరైనా బాప్తీసం తీసుకోవాలంటే ఇన్ని రోజులు మీరు కనిపెట్టాలి, సిద్ధపడాలి అని అపోస్తలు చెప్పలే. మీరు మారు మనసు పొంది, బాప్తీసమానికి కావాల్సింది ఏంటి అంటే మారు మనసు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ కోసం ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది అని అపోస్తలు చెప్పారు. తప్ప ఇన్ని రోజులు సిద్ధపడాలని, ఇన్ని రోజులు పరీక్షించాలని, ఇన్ని రోజులు పాపాలు ఒప్పుకోవాలని అపోస్తలు చెప్పలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పలేదు. కానీ ఆ రోజు కొంతమంది మహానుభావులు ఏం చేశారు అంటే ఎవరైనా బాప్తీసం కావాలి అంటే వాళ్ళు 40 రోజులు మా పర్యవేక్షణలో పాపాలు ఒప్పుకుంటూ సిద్ధపడాలి, 40 రోజులు సిద్ధపడితే ఆ 40వ రోజు అయిపోయిన తర్వాత బాప్తీసం ఇస్తాం, లేదా 40వ రోజు బాప్తీసం ఇస్తాం అనేటట్టుగా ఒక సంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. ఇలాంటివి చరిత్రలో చాలా సంప్రదాయాలు వచ్చాయి. ఈరోజు పామ్ సండే మట్టల ఆదివారంగా జరుపుకుంటున్నారు కాబట్టి లెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకీ లెంట్ అంటే ఏంటంటే శ్రమదినాలు పేరుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటారంట ఈ 40 రోజులు. మరి ఈ 40 రోజులు కాకుండా మిగిలినటువంటి రోజులు మరి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారో, దేన్ని జ్ఞాపకం చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఈ 40 రోజులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రమని, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 రోజులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రమను తలంచుకుంటూ పశ్చాత్తాపడాలి, పాపాలను విడిచిపెట్టాలి, మాంసం తినకూడదు, మందు తాగకూడదు, అబద్ధాలు ఆడకూడదు, రంగురంగుల బట్టలు కట్టుకోకూడదు,
సుఖాలను అనుభవించకూడదు, కొన్ని రకాల పద్ధతులను విడిచిపెట్టాలి అనేటట్టుగా నిష్ఠగా ఉంటారు ఈ 40 రోజులు. ఎలాగైతే కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల వేసి 40 రోజులు దీక్ష చేస్తారో మన హైందవ సహోదరులు, అలా ఈ 40 రోజులు క్రైస్తవ దీక్ష, క్రైస్తవ కార్తీక మాసమే లెంట్ అంటే. హైందవులకి కార్తీక మాసంలో వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు కదా, అలా వీళ్ళు ఈ మధ్య నుంచి చేసుకుంటున్నారు. కానీ క్రీస్తు శకం 300 నుంచి కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు మాల వేసుకోవడం ప్రారంభించారు. ఆ మాల పేరే లెంట్ అండ్ డేస్, లెంట్ సీజన్ అంటారు. ఈ 40 రోజులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణాన్ని స్మరించుకుంటూ పాపాలు ఒప్పుకుంటారంట. మరి మిగిలినటువంటి రోజులు ఎవరిని స్మరిస్తారు, దేన్ని స్మరిస్తారు? మరి మిగిలిన రోజులు పాపాలు చేస్తారా? లేదండి, అప్పుడు కూడా మేము యేసు ప్రభుని జ్ఞాపకం చేస్తుంటాం. అంటే మరి ఈ 40 రోజులకే ప్రత్యేకత దేనికి? నేనేం చెప్తున్నాను అంటే, కొన్ని చేదైన వేర్లు చరిత్రలో మొలిచాయి, కొన్ని చేదైన వేర్లు క్రైస్తవ్యంలో చరిత్రలో మొలిచాయి. అవి మహావృక్షాలయ్యాయి, సర్వ క్రైస్తవ్యాన్ని విస్తరించాయి. ఎలాగైతే మన దగ్గరలో తిమ్మమ్మ మరిమాన్ ఉంది కదా, కొన్ని ఎకరాల్లో విస్తరించింది, అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కదా. అలా క్రైస్తవ్యంలో చరిత్రలో కొన్ని చేదైన వేర్లు మొలిచాయి. అయితే ఆ రోజు బైబిల్ పట్ల సరైన అవగాహన కలిగిన వారు లేని కారణం చేత, లేదా లేఖనాన్ని సరిగ్గా వివరించే వాళ్ళకి సరైన ఆదరణ లేని కారణం చేత, ప్రోత్సాహం లేని కారణం చేత, ఆ చేదైన వేర్లని పెకలించే విషయంలో, పీకి వేసే విషయంలో ఆనాటి సంఘం కొంతవరకు ప్రయత్నం చేసింది, కానీ సాఫల్యాన్ని పొందలే, సఫలతను సాధించలే. సరే, ఈరోజు మనవంతుగా ఇలాంటి చేదు వేర్లని త్రుంచేటువంటి ప్రయత్నం చేద్దాం. హెబ్రయీలకు రాసిన పత్రిక 12:15 నుంచి ఒక సందర్భం వ్రాయబడింది, నేను చదివి వినిపిస్తాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడే. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను, మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఇందులో 15వ వచనంలో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. హెబ్రీ గ్రంథకర్త బాధపడుతున్నాడు, తన బాధని వ్యక్తీకరిస్తున్నాడు. ఏమని అంటే, మీలో ఏదైనా చేదైన వేరు మొలిచి మిమ్మల్ని అపవిత్రపరుస్తుందేమో, దేవుని కృపను పొందకుండా మీరు తప్పిపోయేటట్టుగా చేస్తుందేమో. ఏ వేరు మొలుస్తుందంట? చేదైన వేరు ఏదైనా మొలిచి. ఇంతకీ ఈ చేదైన వేరు అనేటువంటి ఈ భావాన్ని, ఈ పదజాలాన్ని, ఈ ఆలోచనని హెబ్రీ గ్రంథకర్త ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే, ద్వితీయోపదేశకాండము 29:18-19 ఉన్నటువంటి ఈ భాగం నుంచి చేదైన వేరు అనేటువంటి ఆ సందర్భాన్ని హెబ్రీ గ్రంథకర్త తీసుకున్నాడు. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండునట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధన మీతో చేయుచున్నాను. ఇక్కడ చూడండి, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు, మరణకరమైన దుష్కృత్యమునకు. ఇక్కడ చేదైన వేరు అనే భావం ఉంది. ఆ జనముల దేవతలను పూజించుటకు, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలీతో మాట్లాడుతూ, మీరు ఇతర జనాల దేవతలను పూజించేదానికని మన దేవుడైన యెహోవా యద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ
నేడు మీలో ఉండకుండానట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లు అని అంటున్నాడు. మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించినటువంటి యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను పూజించేటువంటి ఆ మరణకరమైన దుష్కృత్యము, అలాంటి పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ మీలో ఉండకుండానట్లు, అంటే చేదైన వేరు. ఏంటి చేదైన వేరు అంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి నడిపించుకుని వస్తూ ఉన్నది దేవుడైన యెహోవా, అయితే భవిష్యత్తులో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబం కానీ గోత్రం కానీ యెహోవాను విడిచిపెట్టి వేరే దేవతను అనుసరించేటట్టుగా చేసేటువంటి వ్యక్తి చేదైన వేరు, అట్టి మరణకరమైన దుష్కృత్యము. మరణకరం ఏంటి అంటే, మనకు జీవమై ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టడం మరణకరం, మరణం. మనకు జీవమై ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి నిర్జీవ సంప్రదాయాల్ని నిర్జీవ ఆచారాలని ఆచరించడం మరణకరం. ఈరోజు అనేక మంది క్రైస్తవులు మరణకరమైన స్థితిలో బ్రతుకుతున్నారు. ఎవరిని విడిచిపెట్టి? సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి నిష్ప్రయోజనమైన సంప్రదాయాల్ని ఆచారాల్ని ఆచరించడానికి తమ్మును తాము అమ్మి వేసుకున్నటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవ సమాజం. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కేంద్రంగా కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఇంకొన్ని సంప్రదాయాలని పండుగల్ని ఆచారాలని విధుల్ని నమ్మకాలని పుట్టించుకున్నారో అలాంటి డినామినేషన్స్ ఏమంటారు అంటే కల్ట్ అని పిలుస్తారు. కల్ట్, CULT, కల్ట్. ఈ లెంట్ డేస్ ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది ఫోన్ చేశారు, అన్న లెంట్ డేస్ గురించి మీరు చెప్పండి, అన్న భస్మ బుధవారం అంటే అర్థం ఏంటి, మట్టల ఆదివారం అంటే అర్థం ఏంటి, ఈ లెంట్ డేస్ అన్నవి మనం పాటించాలా వద్దా, ఎందుకు పాటించకూడదు, ఎందుకు పాటించాలి, ఇలా రకరకాల ప్రశ్నలతో చాలామంది ఫోన్ చేశారు. నేనేమనుకున్నాను అంటే, బైబిల్ చదివే ఏ ఒక్కడికైనా లెంట్ డేస్ అన్నవి బైబిల్ సంబంధం లేదు కదా, అది అన్య ఆచారము అని అర్థమవుతుంది అనుకున్నా. కానీ చాలామంది అన్న మనం లెంట్ పాటించవచ్చా అని ప్రశ్నించినప్పుడు, అయ్యో ఒక భ్రష్టత్వం, ఒక చేదైన వేరు క్రైస్తవ్యంలో ఇంకా విస్తరిస్తూ ఉన్నప్పుడు నా వంతుగా నేను నరకాలి కదా, దాన్ని నా వంతుగా నేను తుంచివేసే ప్రయత్నం చేయాలి కదా అనే ఆలోచన వచ్చింది. కల్ట్ అంటే దుర్బోధ, చేదైన వేరు అని. కల్ట్ అంటే దుర్బోధ, చేదైన వేరు. మీరు క్రైస్తవును చూస్తే అందరి చేతిలో బైబిల్ ఉంటుంది, అందరి చేతిలో బైబిల్ ఉంటుంది. ఎవరి చేతిలోనైనా బైబిల్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళ మీద అభిమానం ఏర్పడుతుంది, వీళ్ళు మనోళ్ళే అనే అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళు చెప్పే మాటలు వింటాం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకు అంటే వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది, మేమిద్దరం ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించాం కాబట్టి, మా దేవుడు యేసు ప్రభు కాబట్టి, ఇద్దరిది బైబిల్ కాబట్టి మేమిద్దరం ఒక్కటే అనేటువంటి భావన వస్తుంది. ఇక్కడ నుంచి మీరు అమెరికాకు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఎవరో తెలియదు, కానీ ఎవరైనా బైబిల్ పట్టుకుని కనిపించారనుకోండి, మేమిద్దరం ఒక్కటే అనేటువంటి భావన వస్తుంది. అయితే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకే విషయాన్ని నమ్మటం లేదు. ఒకే బైబిల్ను అందరూ పట్టుకోవచ్చు, కానీ ఒకే విషయాన్ని అందరు నమ్మటం లేదు. ఇంకొకసారి చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. బైబిల్ని 100 మంది పట్టుకుని ఉంటే ఒకే బైబిల్, కానీ 100 మంది ఒకే విషయాన్ని నమ్మటం లేదు. రకరకాల వర్గాలు, రకరకాల డినామినేషన్లు విడిపోయి ఉన్నారు, అందరూ ఒక విషయాన్ని నమ్మటం లే. ఇలా చాలా డినామినేషన్స్ ఉన్నాయి క్రైస్తవ్యంలో, అందులో కల్ట్ డినామినేషన్స్ అని కొన్ని ఉన్నాయి. కల్ట్ అంటే పూర్తిగా విడిచిపెట్టాలి వాటిని, ఇక వాటిని పట్టించుకోకూడదు. వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ వాళ్ళను పొరపాటును కూడా మనం పట్టించుకోకూడదు. వాళ్ళు చెప్పే మాటలు వినకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళు నమ్ముతున్నటువంటి విశ్వాసాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అంటే, వాళ్ళు బైబిల్ పట్టుకున్నా సరే బైబిల్కి వాళ్ళకి అస్సలు సంబంధం ఉండదు, వాళ్ళు చేసే పద్ధతులకి బైబిల్కి ఏమాత్రం సంబంధం ఉండదు. వాళ్ళని కల్ట్ గ్రూప్ అంటారు. మా నాన్న నా చిన్నతనంలో ఒక మాట చెప్తూ ఉండే,
పెంట పక్కన కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా పెంట వాసన వస్తుంది కానీ మల్లెపూల వాసన రాదు అని. పెంట పక్కన కూర్చుంటే ఎంతసేపు అయినా కూర్చో, ఏ వాసన వస్తుంది? పెంట వాసన వస్తుంది తప్ప మల్లెపూల వాసన ఏ సమయంలో కూడా రాదు. వస్తుందా? అదేంటండి అలా మాట్లాడతారు, పెంటనంత తక్కువ చూపు చూస్తారు. ఈ గంట కాకపోతే వచ్చే గంటలో ఒక 2 నిమిషాలు మల్లెపూల వాసన రాదు అని ఎవరైనా అంటారా? అనరు. పెంట పక్కన కూర్చుంటే ఏ వాసన వస్తుంది? మల్లెపూల వాసన రాదు. కాబట్టి పెంట దగ్గరికి వెళ్ళి మల్లెపూల వాసన కోసం ఎదురు చూడటం అంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. నేనేం చెప్తున్నాను అంటే, కల్ట్ డినామినేషన్ దగ్గర నుంచి ఏ సంప్రదాయం బయటకు వచ్చినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెంటలో నుండి పెంట వాసన వస్తుంది, కల్ట్ డినామినేషన్ నుండి, కల్ట్ గ్రూప్స్ నుంచి ఏమొస్తుంది? వాక్య వ్యతిరేకమైన పద్ధతులు, వాక్య వ్యతిరేకమైన సంప్రదాయాలు, వాక్య వ్యతిరేకమైన పండుగలే వస్తాయి. కాబట్టి కల్ట్ డినామినేషన్లు ఏదైనా చేసినప్పుడు మనం వాటి వైపు ఓర కంటితో కూడా చూడకూడదు. అక్కడ పెంట్ ఉంది, ఏం చేస్తాం? ఖర్చీపు తీసుకొని ముక్కు గడ్డ పెట్టుకొని దాన్ని దాటిపోతాం. చూస్తామా? చూడాలనిపిస్తుందా? దారి పక్కన పెంట ఉన్నప్పుడు కాస్త నిదానించి, అరే ఆ పెంటను కాసేపు చూద్దామని ఎవరికైనా అనిపిస్తుందా? నాకైతే అనిపించదు. మరి మీ పరిస్థితి నాకు తెలియదు కానీ తల పక్కకు తిప్పుకొని ఖర్చీపు ముక్కు గడ్డ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే అది పెంట, దాన్ని నిదానించి చూడడానికి మనుషులకైతే ఇష్టం ఉండదు. మరి జంతువులు కుక్కలు తింటాయి. వాక్యం తెలిసిన వాడు, వాక్యాన్ని గౌరవించేవాడు, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని గౌరవించేవాడు కల్ట్ డినామినేషన్ వైపు చూడడానికి ఇష్టపడ్డు. దుర్బోధన వైపు, దుర్బోధకు సంబంధించిన శాఖల వైపు చూడడానికి ఇష్టపడ్డు. వాళ్ళు మాట్లాడే మాటను సీరియస్గా తీసుకోడు. అన్న ఇంతసేపు కల్ట్ కల్ట్ అంటారు కానీ ఇంతకీ కల్ట్ గ్రూప్స్ అంటే ఏంటన్నా? మాకు అర్థమయ్యేటట్టు చెప్పరాదే అని మీరంటే కనుక, నంబర్ 1, ఇలాంటి దౌర్భాగ్యకరమైన సిద్ధాంతాలు పండుగలు పుట్టడానికి తల్లి, ప్రతి దాంట్లో తల్లి ఉంటుంది కదా, తల్లే కదా పిల్లలు పుట్టిస్తుంది. అలా ఈ వాక్య విరోధమైన పద్ధతులు పుట్టడానికి తల్లి ఎవరు అంటే ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ మిషన్. ఆర్సిఎం చర్చిలు తెలుసా? మరియమ్మ బొమ్మలు, యేసుప్రభు బొమ్మలు చూసారు ఎక్కడైనా? మరియమ్మ ఊరేగింపు, యేసుప్రభు ఊరేగింపు, ఈ పశువులు పాక, దానిని రోమన్ క్యాథలిక్ మిషన్ అంటారు, ఆర్సిఎం అని పిలుస్తారు. క్యాథలిక్ చర్చ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. అది ఈ వాక్య విరోధమైన పద్ధతులు పుట్టడానికి తల్లి. దాన్ని ఆధారం తీసుకొని, దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఇక కల్ట్ గ్రూప్ చాలా పుట్టుకొచ్చాయి. యెహోవా సాక్షులు, ఎందుకు నేను పేర్లు చెప్తున్నాను అంటే, ఈ పేర్లు మీకు ఎప్పుడైనా వినబడినప్పుడు వాళ్ళతో మాట్లాడకండి, అక్కడ ఉండకండి, వాళ్ళు చెప్పే వాటిని వినకండి. ఎలాగైతే దారి పక్కన కుక్క చచ్చిపోయినప్పుడు ఒడివడిగా దాటి వెళ్ళిపోతామో, ఆ ప్రదేశం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతామో, అంతకంటే వేగంగా పక్కకు వెళ్ళండి, అంతే, మాట్లాడకండి, వాదించకండి. చచ్చిపోయిన కుక్క దగ్గర నుంచి మనం ఎలా వెళ్తామంటే వెంటనే ఖర్చీఫ్ ముక్కుకు అడ్డు పెట్టుకుంటాం, డిస్కషన్ ఏముండదు, ఖర్చీఫ్కి అడ్డు పెట్టుకోవడం. ఏమవుతుంది చచ్చిపోయిన కుక్క వాసన కాసేపు పీల్చుకుంటా అంటే, అందులో నుంచి వచ్చేటువంటి ఆ అమ్మోనియా కానీ ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నవి మన ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి కాసేపు మనకి తలనొప్పిని, వికారాన్ని, వాంతి లక్షణాలని కలుగు చేస్తాయి. అంతకుమించి ఏం చేయదు చచ్చిపోయిన కుక్కలో నుంచి వచ్చేటువంటి వాసన. కానీ కల్ట్ డినామినేషన్స్ వచ్చేటువంటి ఆ పద్ధతులు హెల్ స్మెల్, నరకపు వాసనది పీల్చుకోకూడదు. కుక్క నుండి వచ్చేటువంటి వాసన పీల్చుకుంటే కాసేపు మనకి అసౌకర్యంగా అనిపించవచ్చు, తిన్నటువంటి తిండి బయటికి రావచ్చు వాంతికి రూపంలో, ఇబ్బంది ఏమీ లేదు, మరోసారి తినచ్చు, ఓ గంట అర్ధగంట విశ్రాంతి తీసుకుంటే మరలా మామూలు కావచ్చు. కానీ కల్ట్ డినామినేషన్ నుండి వచ్చేటువంటి ఆ హెల్ స్మెల్, నరకపు వాసనని, ఆ పద్ధతులు, ఆ పండుగలు, ఆ వివరణలు, ఆ నియమాలు, వాటిని పీల్చుకుంటే కనుక
నాశనానికి వెళ్ళే అవకాశం ఉంది. నేనేం చెప్తున్నానంటే నిదానించకండి, ఆలోచించకండి, డిస్కషన్ చేయకండి, పట్టించుకోకండి. చచ్చిపోయిన కుక్కనైనా కాసేపు పట్టించుకోండి తప్ప ఈ దుర్బోధన పట్టించుకోకండి అనే దానికి పేర్లు చెప్తున్నా. నంబర్ వన్ ఆర్సీఎం, వాళ్ళతో వాదించకండి, మీరు వాదించిన వాళ్ళు వినరు. నంబర్ టూ యెహోవా సాక్షులు, పేరేంటి యెహోవా సాక్షులు, కానీ యెహోవాకు వీళ్ళకి ఏ సంబంధం ఉండదు. నంబర్ త్రీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్, సెవెంత్ డే చర్చెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆదివారం కాదండి, శనివారం కూడుకోవాలి, శనివారమే చర్చ అనేటట్టుగా వాదిస్తూ ఉంటారు. తర్వాత బ్రెన్హామ్, బ్రెన్హామ్ బోధ అని ఉంటుంది, బ్రెన్హామ్ సంఘం ఉంటుంది, కల్ట్ గ్రూప్ అది, దుర్బోధ చేదైన వేరు. తర్వాత ఈ మధ్య తల్లి సంఘం అని ఒకటి వచ్చింది. ఏంటంట, తల్లి సంఘం, పరలోకపు తల్లి, పరలోకమందున మా తండ్రి అంటాం కదా, మరి ఆయన తండ్రి అయినప్పుడు తల్లి ఉండాలి కదా అని పరలోకపు తల్లి, యెరూషలేము తల్లి, తల్లి సంఘం అని ఒక దుర్బోధ వచ్చింది. తర్వాత జుడాయిజం, యోధామతం. అదేంటన్నా, యోధామతం అనేది బైబిల్లో ఉంది కదా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన తర్వాత యోధామతం లేదు, యోధామత నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిరిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత యోధామతం లేదు, ఉండకూడదు. ఇప్పటికీ యోధామతం ఉంది, అది కల్ట్. నేను మాట్లాడుతున్నది యేసుప్రభు ప్రాణం పెట్టక ముందు ఉన్నటువంటి యోధామతం గురించి కాదు. యేసుప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఇప్పటికీ యోధామతం ఉంది కదా, ఇప్పటికీ పస్కా పండుగ, పర్ణశాల పండుగ, రకరకాల పండుగలు చేస్తూ సున్నత్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు చూసావా, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని. ఆ యోధామతం కల్ట్, దుర్బోధ. తర్వాత క్యాల్వినిజం అని ఒకటి ఉంది. క్యాల్వినిజం అంటే దేవుణ్ణి పరమ దుర్మార్గుడిగా, ఉన్మాదిగా, ఐఎస్ఐఎస్ తీవ్రవాది కంటే దారుణమైన వ్యక్తిగా చూపించేటువంటి క్యాల్వినిజం. ఈ క్యాల్వినిజం అనేది కూడా దుర్బోధ. చూడగానే ఇవి కల్ట్, దుర్బోధ అని కనిపించేటువంటి శాఖలు ఇవి. ఏవి మన భారతదేశంలో మనకు కనిపించేవి. ఇక అమెరికా లాంటి విదేశాల్లో అయితే లెక్కించలేనన్ని దుర్బోధలు ఉన్నాయి, కల్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇవి చూడగానే కనిపిస్తాయి, ఇవి దుర్బోధలు అని. అయితే కనిపించకుండా ఇంకొన్ని దుర్బోధలు ఉన్నాయి, మీలాంటి వాళ్ళకి అసలు కనిపించవు. చూడగానే కనిపించే దుర్బోధలు చెప్పాను, ఇప్పుడు కనిపించకుండా ముసుగులో ఉన్నటువంటి దుర్బోధల గురించి చెప్తాను, వినండి. కేరిస్మాటిక్ మూమెంట్ లేదా పెంటికోస్టలిజం, పెంటికోస్టలిజం కల్ట్, దుర్బోధ. మీకు అర్థమవుతుందా? పెంటికోస్టలిజం, ఎందుకు నేను పెంటికోస్టలిజం గురించి పదే పదే మాట్లాడుతాను అంటే, మీకు బైబిల్ తెలియదు పాపం, నాకు బైబిల్ తెలుసు కాబట్టి నాకు తెలుసు అది ఎంతటి విధ్వంసాన్ని చేస్తుందో, ఎంతటి ఆత్మీయ నాశనాన్ని చేస్తుందో నాకు తెలుసు. మీకు తెలియదు కాబట్టి ఏంటండి ఎప్పుడు వాళ్ళ మీద పడి మాట్లాడుతుంటారు అంటే, నేను పాస్టర్ని, ఏది మంచి ఏది చెడు చెప్పాల్సింది నేనే, మీరేమనుకుంటారన్నది నాకు అనవసరం, ఈ ప్రపంచం ఏమనుకుంటుంది నా గురించి అన్నది నాకు అనవసరం, ఎంతమంది నన్ను వ్యతిరేకిస్తారన్నది అనవసరం, పొరపాటును కూడా పట్టించుకోను. నన్ను ఈ స్థానంలో నిలవబెట్టిన దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అన్నదే నాకు ప్రాముఖ్యం. చాలామంది నా సన్నిహితులు, స్నేహితులు చాలామంది సలహా ఇచ్చారు, నువ్వు అలా మాట్లాడుకో, పేరు పెట్టి మాట్లాడుకో, వాళ్ళు నొచ్చుకుంటారు అని చెప్పారు. పట్టించుకోను, ఎందుకంటే పేరు పెట్టి చెప్పాలి, లేకపోతే అర్థం కాదు. నేను కల్ట్ గ్రూప్స్ అని ఒక గంట ప్రసంగం చేశాననుకో, మీకేం అర్థం కాదు, ఏదో చెప్పాడు ఆయన, ఏదో కల్ట్ అంట, వచ్చే వారానికి మర్చిపోతారు, మీకు తెలియదు. పేరు పెట్టి చెబితే మీకు అర్థమవుతుంది. చాలామంది అనుభవజ్ఞులు, వయసులో పెద్దవాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు వాక్యాన్ని బాగానే చెప్తున్నావు కానీ పేరు పెట్టి చెప్పొద్దు ప్లీజ్, పేరు పెట్టి చెబితే వాళ్ళు హర్ట్ అవుతారు అని చెప్పారు. అప్పుడు నేను తిరిగి చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారా? ఆ వెళ్ళాం. అక్కడ జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు చూసారా? చూసాము. దాని కింద ఫోటోలు ఉంటాయా, పేర్లు ఉంటాయా? ఫోటో ప్లస్ పేరు రెండు ఉంటాయి. ఎందుకు? జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నప్పుడు ఎవడు జేబు దొంగ ఎంతకి? మీకు అర్థమైందా? జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే ఎవడు జేబు దొంగ? మన పక్కన ఉన్నాడు మంచోడా? ఎలా తెలుస్తుంది? కాబట్టి ఫోటోలు తగిలిస్తారు, వీడు దొంగ, వీడు దొంగ, వీడు దొంగ, వీడు కనిపిస్తే వీడు దొంగ అని గుర్తుపట్టు అని.
బస్ స్టాండ్లో జేబు దొంగలు ఫోటోలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? వాళ్ళను అవమానించడం కాదు, అది మనల్ని కాపాడడం. ఇంకొకసారి చెప్తా వినండి, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఫోటోలు అతికించడం వాళ్ళని వెక్కిరించడం కాదు. వాళ్ళు వెక్కిరించడం ఏంటి? వాళ్ళు దొంగలు. మనల్ని కాపాడడం, మన జేబులో ఉన్న డబ్బుని కాపాడడం. నేను నా కుటుంబ అవసరాల కోసమని 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళానమ్మా, నా పక్కన ఎవడో వచ్చాడు లాక్కొని వెళ్ళిపోయాడు. నా కుటుంబం పరిస్థితి ఏంటి? అనారోగ్యానికి మందులు కావాలి. పరిస్థితి ఏంటి? ఇలా ఎంతమంది జీవితాలు పోతాయి తెలుసా? కాబట్టి ఫోటోలు పెట్టాలి అక్కడ. అలా పెట్టినప్పుడు ఇంకొకడు దొంగగా మారడు. ఎందుకు ఫోటో పెడతారు అంటే ప్రజల క్షేమం కోసం, ప్రజల భద్రత కోసం. ఎందుకు మనం పేరు చెప్తున్నామంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, సంఘం జాగ్రత్త పడడానికి. ముసుగులో ఎంతసేపు నేను మాట్లాడుతున్నాను అనుకో, ఎవరికి అర్థం కాదు. పేరు పెట్టి చెప్పినప్పుడు అందరికీ అర్థమవుతుంది. వినేవాడు వింటాడు, విన్నవాడు వినడు. అందరు వింటారని చెప్పటంలే, మొదట తెలియాలి కదా విషయం. అయితే తెలియాలి కదా, జేబు దొంగ వీడు. అలాగే పెంటెకోస్టలిజం అన్నది వాక్యానికి సంబంధం లేనటువంటి శాఖ. ఆ పెంటెకోస్టలిజం నుంచి పుట్టిందే హోసన్న మినిస్ట్రీ. పెంటెకోస్టలిజం అంటే ఏంటన్నా అంటే, ఇప్పుడు నేను రెండు పేర్లు చెప్పాను, ఇలా అన్ని పేర్లు చెప్పాలంటే కొన్ని పేర్లు మార్చుకొని ఉంటాయి. ఎలా గుర్తుపట్టాలి పెంటెకోస్టలిజాన్ని అంటే, వాళ్ళు భాషల గురించి మాట్లాడుతుంటారు, భాషల్లో మాట్లాడుతుంటారు. మరొకసారి చెప్తా వినండి, పెంటెకోస్టలిజంలో భాషల గురించి మాట్లాడతారు, భాషల్లో మాట్లాడతారు. ఈ పని చేసేది పెంటెకోస్టలిజంలో తప్ప బయట వాళ్ళు ఎవరు చేయరు, భాషల్లో మాట్లాడుతుంటారు. ఆ భాష వాడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు, లొల్లడా మాట్లాడుతూ ఉంటారు. ఈ భాష ఎవడైనా మాట్లాడితే వాడు పెంటెకోస్టలిజం. పేరు ఏదైనా ఉండొచ్చు, మేము పెంటెకోస్ట్ అని పెట్టుకున్నామా అని అనొచ్చు, కానీ అది పెంటెకోస్టలిజం లక్షణం. నంబర్ 2, కళలు దర్శనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాక్యం చెప్పరా అంటే ఏం మాట్లాడతారు? రాత్రి నాతో దేవుడు ఏం మాట్లాడాడంటే అంటాడు. అంటే నిద్రపోలేదా? ఆహా, నిద్రపోలే, దేవునితో మాట్లాడుతున్నాడు రాత్రి అంతా. రాత్రి నాతో దేవుడు ఏం మాట్లాడాడంటే అని ఎవడైనా అంటే ఇమ్మీడియట్గా లేచి బయటకు వచ్చేసండి, ఎక్కువసేపు ఉండకండి అక్కడ. ఎందుకంటే వీడితో దేవుడు ఏం మాట్లాడాడు మనకొద్దు, బైబిల్లో ఏం మాట్లాడాడో మనకు కావాలి. మీకు అర్థమైందా? నంబర్ 3, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల మీదనే వాళ్ళ పరిచర్య ఆధారపడి ఉంటుంది. అన్న, స్వస్థతలు జరగవా? జరుగుతాయి. నేను ప్రార్థన చేసినా నా స్వస్థత ఇస్తాడు, నీవు ప్రార్థన చేస్తున్నా నీకు స్వస్థత ఇస్తాడు. కానీ నేను ఇక్కడ బోర్డు పెట్టి స్వస్థత అంటే కనుక నేను దొంగని అని అర్థం. ఇంకొకసారి చెప్తాను వినండి, నేను స్వస్థత లేవని చెప్పటంలే, స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు ఆయన. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. అప్పుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు స్వస్థపరుస్తాడు, ఇంకెప్పటికీ స్వస్థపరుస్తాడు. ఎందుకంటే స్వస్థత ఇచ్చేది ఆయన. నేను ప్రార్థన చేస్తున్న స్వస్థత వస్తుంది, నీవు ప్రార్థన చేస్తున్న స్వస్థత వస్తుంది. లేదా నేను పాస్టర్ కాబట్టి, మీరు సంఘం కాబట్టి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అంతేగాని స్వస్థత అనే బోర్డు పెట్టాను అంటే నేను దొంగనే. ఏ స్వస్థత వరం కలిగిన వ్యక్తి కూడా స్వస్థత బోర్డు పెట్టడు. స్వస్థత అని బోర్డు పెడుతున్నాడు అంటే, నా దగ్గరకు వస్తే స్వస్థత జరుగుతుందని చూపించుకుంటున్నాడు అంటే వాడు దొంగ అని. నిజంగా నీకు స్వస్థత వరం ఉంటే, నాకు స్వస్థత వరం ఉందనుకో, దేవుడు ఇచ్చాడనుకో, నేను బోర్డు పెట్టను. ఎవరికి అనారోగ్యంగా ఉందో వాడి దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి చెప్పి ఆ వ్యక్తి కోసం, స్వస్థత కోసం ప్రార్థన చేస్తా. ఇది జెన్యున్ హీలింగ్ గిఫ్ట్. దేవుడు స్వస్థత వరం ఇస్తే ఇలా ఉంటుంది. అలా కాకుండా స్వస్థతలు చేస్తున్నాను బోర్డు పెట్టి స్వస్థతల గురించినటువంటి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తున్నాను అంటే నేను ఫేక్ దొంగని అని అర్థం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను? పెంటెకోస్టలిజం అన్నది కనిపించినటువంటి కల్ట్, డైరెక్ట్గా కనిపించేటువంటి కల్ట్ చెప్పాను. ఆర్సిఎం అని, యెహోవా సాక్షులని, సెవెంత్ డే అని, మోర్మనిజం అని. మోర్మనిజం అని ఒకటి ఉంది మన భారతదేశంలో, తక్కువ ఉందిలే.
కాబట్టి నేను దాన్ని పెద్దగా చెప్పట్లేదు. మోర్మనిజం అని ఒకటి ఉంది, తర్వాత క్యాల్వనిజం, తర్వాత బ్రెన్హామ్ తల్లి సంఘం, ఇవి డైరెక్ట్గా కనిపిస్తాయి కాబట్టి ప్రాబ్లం లే, చూడగానే పక్క వెళ్ళిపోతాం. కనిపించకుండా మనలో జీర్ణించుకుపోయాయి. పెంటికోస్టలిజం, పెంతకోస్తు భావజాలం కలిగిన వాళ్ళకి వాకింగ్ చెబితే 10 నిమిషాలకి నిద్రపోతారు, అంతే, గట్టిగా 10 నిమిషాలు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించలేరు, ఆలోచన శక్తి ఉండదు వాళ్ళ దగ్గర. మీకు తెలుసా, ఒక విషయం చెబుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినేది దేవుని వరం, అందరికి ఉండదు అది. ఎవరికైతే వినే శక్తి ఉండదో వాడికి చదువు రాదు. టీచర్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారు పిల్లలు, వాడు 1 టాపర్ అవుతాడు, తెలిసిపోతుంది. నేను టీచర్ని కదా, నేను లెసన్ చెప్తూ ఉన్నప్పుడు 40 మంది పిల్లలు ఉంటే 40 మందిలో 4 5 మంది మాత్రమే నా వైపు తీక్షణంగా చూస్తూ ఉంటారు, నా ప్రతి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే టాపర్స్, వాళ్ళు ఇంటెలిజెన్స్. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, మిగిలిన వాళ్ళు తలదించుకొని పక్కన గిల్లుకుంటూ మాట్లాడుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేయలేరు, ఏకాగ్రత చూపించలేరు. ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో విని దాన్ని మరిచిపోవడం కష్టం. ఇంకొకసారి చెప్తా వినండి, మొదట మనం విన్నప్పుడు అది గుర్తుండిపోతుంది, తర్వాత 2 3 సార్లు ప్రయత్నం చేస్తే అది ప్రింట్ అయిపోతుంది బ్రెయిన్లో. ఎవడైతే వినే సామర్థ్యం ఉండదో వాడికి చదువు రాదు. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అందరూ వినలేరు, అందరికీ ఆ వాక్యాన్ని పట్టుకునేటువంటి సామర్థ్యం ఉండదు, అందరి చెవులు శ్రద్ధ చూపించలేవు. ఎవర్రా వీళ్ళంటే మొద్దులు, చింతమొద్దులు. అటు పాఠశాలలో చింతమొద్దులే, ఇటు చర్చిలో కూడా చింతమొద్దులే. కాబట్టి ఈ చింతమొద్దు బ్యాచ్కి భక్తిభావాన్ని పుట్టించడానికి, ఇప్పుడు మీరు చర్చికి వచ్చారు, నేనేదో వాక్యం చెప్పాను, మీరు వెళ్ళిపోయేటప్పుడు ఊరికే నిద్రపోయిపోయారనుకోండి, వాక్యం వినకుండా, ఏం చర్చిది అసలు, ఏ భక్తి అనిపించలేదే అని అనిపిస్తా. అప్పుడు నేనేం చేస్తాను అంటే సిట్ స్టాండ్ అని నేర్పిస్తాను. అందరు లేచి పాట పాడదాం, కూర్చొని ప్రార్థన చేద్దాం, మోకరించి అది చేద్దాం ఇది చేద్దాం అని మిమ్మల్ని పదే పదే లేపుతూ కూర్చోబెడుతున్నాను అనుకో. ఈ ఆదివారం అయిపోయేటప్పటికి 4 సార్లు లేచి 4 సార్లు కూర్చొని చప్పట్లు ఒకటి 7 చేశారనుకో, మీరేమనుకుంటారు అంటే నేనేదో చేశాను అనేటువంటి స్థితికి వస్తారు. నేనేదో చేశాను, ఏం చేయాలి వాస్తవానికి, చప్పట్లు కొట్టి ఇందుకు పైకి కూర్చున్నా లేచారు అంతే. కానీ మీరు ఏమనుకుంటారు అంటే ఏదో చేశాను. మన హైందవ సహోదరులు భజన చేస్తారు, భజన తెలుసా, ఎగ్జాక్ట్గా సంఘాల్లోనికి భజన తీసుకొచ్చారు, భజన బృందాలు వచ్చాయి. బయట అయితే చెక్క భజన గురువు ఉంటాడు కదా, చెక్క భజన గురువు ఉంటాడు. అలా క్రైస్తవంలో చెక్క భజన నేర్పించారు పెంటికోస్టలిజంలో. ఒక పాట తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా పాడి గెంతి దొర్లి డాన్స్ చేస్తారు, నిజంగానే డాన్స్ చేస్తారు. ఎంత డాన్స్ చేస్తే అంత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు. ఈ పెంటికోస్టలిజం అన్నది కనిపించకుండా మనలో ఇమిడిపోయినటువంటి కల్ట్, దుర్బోధ. అన్నా ఏది దుర్బోధ అయితే మనకెందుకు, ఏది సద్బోధ అయితే మనకెందుకన్నా అని అంటే, దుర్బోధతో వచ్చే ప్రమాదం ఏంటంటే అది వేషధారితనాన్ని పుట్టిస్తుంది. సద్బోధ భక్తిని పుట్టిస్తే దుర్బోధ వేషధారితనాన్ని పుట్టిస్తుంది. ఇంకొకసారి చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. సద్బోధ నిజంగా వాక్యానుసారమైన బోధ, ఆరోగ్యకరమైన హితబోధ దేన్ని పుట్టిస్తుంది అంటే మనలో భక్తిని పుట్టిస్తుంది, మనలో పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది, మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది, మనల్ని ఆత్మీయ స్థితిలో ఎదిగింపజేస్తుంది. ఏది? వాక్యానుసారమైన బోధ. దుర్బోధ ఏం చేస్తుందంటే మనల్ని వేషధారులుగా మారుస్తుంది. వేషధారి అంటే నటించడం నేర్పిస్తుంది. మీరు గంగమ్మ జాతరకు వెళ్తున్నారనుకోండి, ఇప్పుడు సీజన్ అదే కదా, గంగమ్మ జాతర జరుగుతున్నాయి కదా, గంగమ్మ జాతరకు వెళ్ళారనుకోండి, మీతో వచ్చిన సమస్య ఏమీ లేదు. ఏదో ఒకరోజు మీ దగ్గర సువార్త వస్తుంది, ఏదో ఒకరోజు ప్రభు యేసుక్రీస్తు దగ్గర మీరు వస్తారు, ఇబ్బంది ఏమీ లేదు అంతవరకు బ్రతికుంటే. పొరపాటును మీరు వేషధారులు అయితే కనుక పెంటికోస్టలిజంలోనికి లేదా ఈ కల్ట్ గ్రూప్స్లోకి వెళ్ళి వేషధారులు అయితే కనుక మీరు యేసు ప్రభు దగ్గరికి ఎప్పటికీ రారు. కానీ ఎక్కడ ఉంటారు? బైబిల్ కొట్టుకుని చర్చిలోనే ఉంటారు. కానీ యేసు ప్రభు దగ్గరికి రారు మీరు, మీరు వేషధారులుగా బ్రతుకుతూ ఉంటారు. అర్థమైంది నేను చెప్పింది? కల్ట్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే వేషధారులు తయారు చేస్తాయి. ఒకవేళ మీరు
హైందవ్యంలోనో మిగిలినటువంటి మతాల్లో ఉంటే ఏదో ఒకరోజు సువార్త వినపడుతుంది, అరే నేను పాపిని కదా అని ఒప్పించబడతావు, బ్రతుకుంటే యేసు ప్రభు దగ్గరికి వస్తావు. కానీ కల్ట్ గ్రూప్లోకి వెళ్ళావనుకో, ఈ పెంటికోస్టలిజం ఇలాంటి వాటికి వెళ్తే యేసు ప్రభు దగ్గరికి రావు. అదేంటన్నా యేసు ప్రభుని కదా ఆరాధిస్తూ ఉన్నది, బైబిల్ కదా పట్టుకున్నది, మరలా యేసు ప్రభు దగ్గరికి రావడం ఏంటన్నా అని అంటారేమో. యేసు ప్రభు దగ్గరికి రావడం వేరే, యేసు ప్రభు నమ్ముకోవడం వేరే. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది మీరు యేసు ప్రభు దగ్గరికి ఇంకా రాలా, మీరు వస్తే మంచి చచ్చేలోపు రాలా, మీరు ఎక్కడికి వచ్చారు అంటే చర్చికి వచ్చారు, యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు దగ్గరికి రాలా ఇంకా మీరు. యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు లోనికి వస్తే జీవితం ఇలా ఉండదు. నాకింట్లో ధాన్యం అయిపోయింది, తిండి గింజలు లేవు, విపరీతంగా ఆకలి, నకనకలాడిపోతుంది కడుపు, సమస్యే కదా, సమస్యే కదా. నేను గనక యేసు ప్రభు నమ్ముకుని ఉంటే ఆ ధాన్యం అయిపోయే కొద్దీ ప్రభువా ధాన్యం అయిపోతుంది, ధాన్యం అయిపోతుంది, ధాన్యం అయిపోతుందని ప్రారంభం చేస్తాను. నేను గనక నిజంగా యేసు ప్రభులోకి వస్తే ధాన్యం అయిపోతూ ఉన్నా కడుపు నకనకలాడుతూ ఉన్నా ఒకటే ప్రార్థన ఉంటుంది, ప్రభువా నేను పాపిని అని. నేను పస్తూ ఉన్నా పాపపు ఊట ఆగదు నాలో నుండి, వస్తూనే ఉంటుంది. అంటే భోజనం కోసం అడగనా అంటే అడుగుతాను, కానీ నా ప్రధానమైన సమస్య నా పాపం అవుతుంది ఎప్పుడు యేసు ప్రభులోనికి వస్తే. నేను కానీ యేసు ప్రభు నమ్ముకున్నాను అనుకో, పాపం అన్నది ప్రధానమైన పాపం కాదు, ఏదో మోమాటంగా అడుగుతాం తప్ప దాన్ని పట్టించుకోం పెద్దగా. ఈ కల్ట్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే వేషధారులుగా తయారు చేస్తాయి, కొన్ని రకాల పద్ధతుల్ని ఆచారాలని, కొన్ని రకాల నియమ నిబంధనలు నేర్పించడం ద్వారా మేము భక్తిలో ఉన్నామనేటువంటి వేషధారణ కిందకి మనం తీసుకుని వస్తాయి. ఏవి కల్ట్ గ్రూప్స్ అనేవి, ఈ దుర్బోధులు అనేవి. వేషధారితనం అన్నది ప్రాణాంతకమైంది, వేషధారితనం అన్నది ప్రాణాంతకమైంది. నేను ఎలా ఉన్నానో అలా చూపించుకోవడం యథార్థత, నేను ఏమి కాదో అలా చూపించుకోవడం అది వేషధారితనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యభిచారనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యభిచారనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిన యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు క్షమించాడు, కానీ పరిసయ్యులను ఆయన క్షమించలే, సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. కల్ట్ గ్రూప్స్ అన్నవి వేషధారులను తయారు చేస్తే నిజంగా వాక్యానుసారమైన బోధ భక్తి పరుల్ని, ఆత్మీయుల్ని, విశ్వాసుల్ని, పశ్చాత్తాపడే వాళ్ళని, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గౌరవించే వాళ్ళని తయారు చేస్తుంది. సరే, ఇక విషయానికి వస్తే ఈరోజు మట్టల ఆదివారం కదా, ఈ మట్టల ఆదివారం అన్నది గుడ్ ఫ్రైడే కంటే ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. గుడ్ ఫ్రైడే కంటే ముందు వచ్చే ఆదివారాన్ని ఏమంటారు? మట్టల ఆదివారం అంటారు. ఎవరు? ఆర్సీఎం వాళ్ళు. ఈ మట్టల ఆదివారానికి 40 రోజులు ముందు వచ్చేటువంటి బుధవారాన్ని భస్మ బుధవారం అంటారు, యాష్ వెన్స్డే అంటారు. ఈ లెంట్ డేస్ అన్నవి ఎలా ప్రారంభమవుతాయంటే యాష్ వెన్స్డేతో, భస్మ బుధవారంతో ప్రారంభమవుతాయి. ఇంకొకసారి చెప్తా వినండి, లెంట్ అంటే 40 రోజులు యేసు ప్రభు శ్రమ పొందాడని జ్ఞాపకం చేసుకునేదాన్ని లెంట్ అంటారు. ఆర్సీఎం వాళ్ళు, బైబుల్ కాదు, బైబుల్లో లేదు. వాళ్ళు ఎలా పెట్టుకున్నారు దీన్ని అంటే, బైబిల్లో 40 40 40 40 అని ఉండేటివన్నీ ఏరుకొని, ఇదిగో బైబిల్లో 40 ఉందా, ఇదిగో బైబిల్లో 40 ఉందా, ఎస్ బైబిల్లో 40 ఉంది, కానీ మీరు చేస్తున్నది బైబిల్లో లేదే అంటే, అలా కాదండి, మా పితరులకి పెద్దవాళ్ళకి దేవుడు ఇలా బయలుపరిచాడు అని చరిత్రలు చెప్పుకొస్తారు. బైబిల్లో లేని దేన్ని కూడా మనం అంగీకరించం. మనం ప్రభు యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తున్నాం కాబట్టి, గౌరవిస్తున్నాం కాబట్టి, యేసు ప్రభు చెప్పండి, అపోస్తలు చెప్పండి, మనం పాటించాం, అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా. లెంట్ డేస్ అంటే 40 రోజులు యేసు ప్రభు శిలువును గురించి ధ్యానిస్తారంట. మరి మిగిలినటువంటి రోజులు ఏం ధ్యానిస్తారు? వివేకానందుడి ధ్యానాన్ని, హిమాలయాలకు వెళ్ళి ధ్యానిస్తారా? ఈరోజు చాలామంది బాధ్యత కలిగినటువంటి క్రైస్తవ పాస్టర్లు ఏం చేస్తారు అంటే, తప్పే ఉందండి, తప్పే ఉంది, 40 రోజులు ఉపవాసం ఉంటాం, మరలా 40 రోజులు ఉపవాసం అనగానే మీరేదో భోజనం మీద తినరనుకోకండి, అలా కాదు. దీంట్లో మరలా 2 రకాలు పెట్టుకున్నారు, సంపూర్ణ ఉపవాసం, పాక్షిక ఉపవాసం. బైబిల్లో పాక్షిక ఉపవాసం ఉండదు, మనోళ్ళు పెట్టుకున్నారు కొంచెం వెసలుబాటు అనమాట. ఏంటంట, సంపూర్ణ ఉపవాసం, 2 పాక్షిక ఉపవాసం. పాక్షిక ఉపవాసం అంటే
కొద్దిగా తింటారంట, ఎక్కువ కాదు కొద్దిగా తింటారు. దాన్ని ఏమంటారు? పాక్షిక ఉపవాసం. సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూటలు తింటారు, ఒక పూట వదిలిపెట్టేస్తారు, లేదా ఒక పూట తింటారు రెండు పూటలు వదిలిపెట్టేస్తారు, లేకపోతే ఒకరోజంతా ఉపవాసం ఉంటారు. ఏంటి వచ్చిన ఉపయోగం? భోజనం మానడం వల్ల ఏంటి వచ్చిన ఉపయోగం? నేను వారానికి రెండు మూడు సార్లు భోజనాన్ని మానేస్తాను, ఎందుకంటే ఫుల్గా వేస్తుంటాను అంత ముందు రోజు, కాబట్టి దాన్ని కరగ పెడదామని రెండు పూటలో మూడు పూటలో ఉపవాసం ఉంటాను. ఏది? దేవుడి కోసం కాదు, నా ఆరోగ్యం కోసం. ఇందులో పెద్ద విశేషం ఉందా? ఏమీ లేదు. కొంచెం మన శరీరం మీద శ్రద్ధ ఉంటే, కొంచెం మనకు సైన్స్ పట్ల అవగాహన ఉంటే, అరే ఇంత ఇంత తినేస్తున్నా కదా, నా కడుపు ఏమవుతుంది, నా శరీరం ఏమవుతుంది అనే బాధ్యత స్పృహ ఉన్నాడు ఏం చేస్తాడంటే దాన్ని కరగబెడతాడనమాట. మరోలు ఏం చేస్తారంటే ఉపవాసం పేరుతో భోజనం మానేస్తారు. ఏంటి వచ్చిన ఉపయోగం? ఇలా చాలామంది టీవీ స్పీకర్లు ఏం చేస్తున్నారు అంటే, పెద్ద పెద్ద పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఏంటండి తప్పు, 40 రోజులు యేసు ప్రభు గురించే కదా ఆలోచిస్తున్నామని జనరలైజ్ చేస్తున్నారు, అంటే మామూలు చేస్తున్నారు. పెంట పక్కన కూర్చుంటే పెంట వాసన వస్తుంది, మల్లెపూల వాసన రాదు. అలాగే కల్ట్ గ్రూప్స్లో నుంచి వచ్చేది వాక్య విరోధమైన పద్ధతులు, పండుగలు. అలాంటి వాక్య విరోధమైన పండుగని ఏం తప్పు ఉందండి? ఉపవాసమే కదా, ఏం తప్పు ఉందండి? యేసు ప్రభు సిలువనే కదా ధ్యానిస్తున్నాం, ఏం తప్పు ఉందండి? పాపాలు కదా ఒప్పుకుంటున్నాం, ఏం తప్పు ఉందండి అని జనరలైజ్ చేయకూడదు. కల్ట్ గ్రూప్స్ నుంచి ఏది వచ్చినా సరే దాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలంతే. దుర్బోధ నుంచి ఏది బయటకు వచ్చినా దాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి తప్ప, ఏం తప్పు ఉంది అంటే అది జనరలైజ్ అవుతుంది, మామూలైపోతుంది. 10 మంది స్పీకర్లు, 10 మంది వాకింగ్ చెప్పేవాళ్ళు 10 సార్లు దాని గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడితే అది మామూలైపోతుంది. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నా, నా వాక్యాన్ని అనేక మంది వింటున్నారు. లెంట్ అనేది పర్లేదు, మీకు ఓపిక ఉంటే చేయండి, ఉపవాసం ఉండడం తప్పే ఉండదు, పాపం ఒప్పుకోవడం తప్పే ఉండదు అన్నాను అనుకో, నా వాక్యాన్ని విశ్వసిస్తున్న వాళ్ళు లెంట్ పాటిస్తారు, ఎందుకంటే జాన్ పాల్ అన్నకు తెలియంది మాకేం తెలుసు అని. అర్థమవుతుందా? జాన్ పాల్ అన్నకు తెలియని వాక్యం మాకు తెలుసా? ఆయనే లెంట్ పాటించడం ఓకే ఓకే అని అంటే ఇక పాటిస్తారు. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే వాక్యాన్ని వెక్కిరించిన వాళ్ళం అవుతాం. అపోస్తలులు మనతో చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో చెప్పందని మనం చేసినప్పుడు వాక్య అధికారాన్ని వెక్కిరించిన వాళ్ళం అవుతాం. మట్టలాదివారానికి 40 రోజులు ముందుకు వెళ్తే వచ్చేటువంటి బుధవారాన్ని భస్మ బుధవారం అంటారు, లేదా లెంట్ డేస్ ప్రారంభమయ్యేటువంటి మొదటి రోజుని భస్మ బుధవారం అంటారు. అది బుధవారం వస్తుంది. భస్మం అంటే ఏంటి? బూడిద అని. ఈరోజు మట్టలాదివారం కదా, ఈరోజు మట్టలు ఉంటాయి కదా, ఈత మట్టలు కానీ టెంకాయ మట్టలు కానీ లేకపోతే చెట్ల కొమ్మలు కానీ తీసుకొని వీధి తిరుగుతారు, తిరిగి ఊరేగింపుగా చేస్తారనమాట. అంతా అయిపోయిన తర్వాత ఆ మట్టలను తీసుకొచ్చి ఆ చర్చిలోనే ఎక్కడో ఒక దగ్గర పోగేస్తారనమాట. ఈ మట్టలు ఇవన్నీ ఎండిపోతాయి, ఎప్పటికీ వచ్చే సంవత్సరానికి ఎండిపోతాయి కదా. లెంట్ డేస్ ప్రారంభ రోజు అంటే బుధవారం రోజు ఏం చేస్తారంటే ఈ మట్టలన్నింటినీ కాలుస్తారు. కాలిస్తే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. ఆ బూడిదని తీసుకొని పాస్టర్ గారు అందరినీ లైన్లో రమ్మంటాడు. ఒక్కొక్కరు లైన్లో వస్తారా, ఆ బూడిద తీసుకొని వాళ్ళ నుదుటి మీద ఏం చేస్తా అంటే ప్లస్ సిలువ, సిలువ ఇలా వేస్తాడు అనమాట. బూడిదతో నుదుటి మీద సిలువ వేస్తాడు. భస్మ బుధవారం అంటే లెంట్ ప్రారంభమైంది. ఈ మొదటి రోజు ఎవరు కూడా మాంసం తినకూడదు. మరి మాంసాన్ని తినొచ్చు అని చెప్పిన దేవుడు చెడ్డాడైపోలే? నీకు మాంసం తినకూడదంటే తినకో, నీ వ్యక్తిగతమది. కానీ ఈరోజు మాంసం తినకూడదు అంటే మాంసం తింటే ఏమవుతుంది అది ప్రశ్న. మాంసాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. నా భక్తికి మాంసానికి ఏంటి సంబంధం? లేదంటే నాకు మాంసం ఇష్టం లేదు, మంచిదినైనా తినకో, వంకాయ తాలింపు బీట్రూట్ హల్వాని తిను, వద్దు, ఎవరు నేను బలవంత పెట్టలే. కానీ ఈరోజు మాంసం తినకూడదంటే మరి మాంసం ఇచ్చిన దేవుడు తప్పు కాలేదా? అంటే నీ భక్తికి మాంసానికి సంబంధం ఉందా? మరి అలాగైతే ప్రత్యక్ష గుడారంలో కానీ సులభం దేవాలయంలో కానీ ప్రతినిత్యం బలు అర్పిస్తున్నారు, ప్రతినిత్యం మాంసం తింటున్నారు యాజకులు, వాళ్ళంతా తప్పుడోళ్ళేనా? చూసారా దేవుని వాక్యాన్ని, దేవుని నియమాన్ని ఎంత ఉల్లంఘిస్తున్నారో. మాంసం తినకూడదు ఇది ఎవరు పెట్టుకోవాలంటే హైందవులు పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఉంది మాంసం తినకూడదు, మనం నిష్ఠగా ఉండాలని. కానీ బైబిల్లో లేదే. దేవుడు కూరగాయలను ఎలా ఇచ్చాడో మాంసాన్ని కూడా అలాగే ఇచ్చాడో బైబిల్ చెప్పింది.
మరైతే ఈరోజు మాంసం తినకూడదు, ఈరోజు ఉపవాసం ఉండాలి, ఈరోజు రంగురంగుల బట్టలు కట్టుకోకూడదు, ఇలాంటి కొన్ని నియమాలు పెట్టుకోవడం దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడం, అన్ని సంప్రదాయాల్ని క్రైస్తవ రంగు కొట్టడం, అన్ని సంప్రదాయాలకి క్రైస్తవ రంగు కొట్టడం. ఇప్పుడు అడుగుతాం మనం, అదేంటండి నుదుటి మీద బూడిదతో ప్లస్ వేసుకున్నారు, సిలువ వేసుకున్నారంటే నువ్వు అసలు క్రైస్తవుడివేనా? అదేంటండి బూడిదకి నా క్రైస్తవమైన సంబంధం ఏంటంటే? బైబిల్ ఏముంది ఎక్కడ అంటే, ఆదికాండంలో దేవుడు ఏమన్నాడు, నీవు మన్ను కాబట్టి మరలా మన్ను అయిపోతావు అని దేవుడు అన్నాడు ఆదాముని అన్నాడు. మేమెందుకు బూడిదతో వేసుకుంటున్నామంటే మనము చనిపోయేటువంటి వ్యక్తులమే అని గుర్తుకు చేసుకుంటూ అన్నారు. ఆ వాక్యం అర్థం అదా? యోబుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు యోబు ఏమి చేశాడు? బూడిదలో కూర్చున్నాడు. అది పశ్చాత్తాపానికి గుర్తు. ఏది బూడిద? బూడిద అంటే పశ్చాత్తాపానికి గుర్తు అంట. కాబట్టి మేము బూడిద వేసుకున్నాం. ఓకే, అక్కడ పశ్చాత్తాపానికి గుర్తు అని ఉంది, కానీ నుదుటి మీద సిలువ వేసుకోవాలని బూడిదతో లేదు కదా. పోయిన సంవత్సరం మట్టల్ని కాల్చి ఈ సంవత్సరం నుదుటి మీద వేసుకోవాలని లేదు కదా. అంటే నువ్వు బైబిల్ నమ్ముతున్నావా లేదా? మేమేం వేసుకున్నామండి? ఓం అని రాసుకున్నావా, లేకపోతే అర్ధచంద్రాకారం వేసుకున్నావా? ముస్లింస్ లేదు, సిలువ వేసుకున్నామండి. సిలువ వేసుకుంటే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి వాక్యాన్ని వెక్కిరిస్తున్నారు, వక్రీకరిస్తున్నారు. విభూదిని నుదుటి మీద పూసుకుంటే వాళ్ళని తప్పన్నాం, కానీ బూడిదని నుదుటి మీద సిలువాకారం వేసుకుంటే ఇది పర్వాలే అని అంటున్నాం. అంటే బయట వాళ్ళు చేస్తావాటి లోపల వాళ్ళు చేస్తావాట? ఒకవేళ నేను గౌరవిస్తే బయట వాళ్ళని, విభూదిని నుదుటికి రాసుకునే వాళ్ళనైనా గౌరవిస్తానేమో, కానీ ఈ నుదుటి మీద సిలువ వేసుకునేటువంటి వీళ్ళని పొరపాటు కూడా గౌరవించను. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు అది ఉండొచ్చు, మనకు దేవుడు చెప్పలే, బైబిల్లో చెప్పలే. అన్య సంప్రదాయాల్ని క్రైస్తవ రంగు కొట్టడం, అన్య సంప్రదాయాలు క్రైస్తవ రంగు కొట్టడం. ఇలా బసం బుధవారంతో ప్రారంభమవుతుంది లెంట్ డేస్ అన్నది. ఇక 40 రోజులు ఎలా ఉంటారంటే మాంసం తినరంట. నాకు తెలియక అడుగుతాను, ఈ 40 రోజుల్లో మాంసం ఎందుకు తినవు? ఈ 40 రోజుల్లో తింటే తప్పైంది, మిగిలిన రోజుల్లో తింటే తప్పెందుకు కాదు? ఏమ్మా ఈరోజు సారా తాగితే తప్పైతే రేపు సారా తాగినా తప్పే కదా. ఈరోజు మాంసం తినకూడదు అది భక్తి అంటే రేపు కూడా తినకూడదు, జీవితాంతం తినకూడదు? తలాతవకాలైనటువంటి సంప్రదాయాలు. అలా బసము బుధవారం తర్వాత గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. ఈరోజు మట్టలు పట్టుకొని ఊరేగుతారనమాట. నేనేం చెప్తున్నాను అంటే కల్ట్ గ్రూప్స్ అన్నవి దుర్బోధలు ఏం చేస్తాయంటే వాక్యాన్ని వక్రీకరిస్తాయి, వాక్యాన్ని సందర్భం నుంచి బయటకు లాగుతాయి. ఈ దుర్బోధ శాఖలు వారు ఏదైనా పద్ధతిని తీసుకుని వచ్చినప్పుడు ఆ పద్ధతిని సపోర్ట్ చేయడానికి కొన్ని వాక్యాలను తీసుకుంటారు, సమయం సందర్భాన్ని విస్మరిస్తారు, అలా వాక్యాన్ని వెక్కిరిస్తారు, వాక్యాన్ని వ్రాయించిన దేవుణ్ణి వెక్కిరిస్తారు. నీనే ప్రజలు బూడిదలో కూర్చున్నారు అంటే అర్థం ఉంది, మనం ఎందుకు బూడిద కూసుకుంటున్నాం? కల్ట్ గ్రూప్స్ అన్నవి దేవుని వెక్కిరిస్తున్నాయి, వాక్యాన్ని వెక్కిరిస్తున్నాయి. అక్కడ బూడిద చూపెడతాడు, ఇక్కడ బూడిదతో ఏదో పని చేస్తాడు. అక్కడ బూడిద అన్నది వేరే, వీళ్ళు చేసేది వేరే, కానీ వీళ్ళు చేసేటువంటి దరిద్రాన్ని బైబిల్కి ఆపాదిస్తారు. ఇది కల్ట్ గ్రూప్స్తో వచ్చినటువంటి ప్రమాదం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గెంతుతారు, కేకలేస్తారు. ఎందుకు అంటే బైబిల్ ఏదో చూపెడతారు, అంటే వీళ్ళు చేసే పాపాన్ని బైబిల్ మీద రుద్దుతారు. అది కల్ట్ గ్రూప్తో వచ్చినటువంటి ప్రమాదం. చాలా రోజుల క్రితం బహుశా మహారాష్ట్రలో ఎక్కడో అనుకుంటాను ఒక వ్యక్తి చనిపోయాడు సూసైడ్ చేసుకుని. ఆ వ్యక్తి చనిపోయే ముందు ఒక వీడియో మాట్లాడాడు, నేను ఎందుకు చచ్చిపోతున్నానంటే పలాన వ్యక్తి నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, పలాన వ్యక్తి నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు అని వాళ్ళ పేర్లు చెప్పి ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పి నేను చచ్చిపోవడానికి కారణం వీళ్ళే అని వీడియో మాట్లాడి ఆ వీడియోని అందరికి పంపించి సోషల్ మీడియాలో పెట్టి తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. గవర్నమెంట్కి అభ్యర్థిస్తూ నేను చచ్చిపోయిన తర్వాత నా మరణానికి న్యాయం చేయండి, వీళ్ళ వల్లే నేను చచ్చిపోతున్నానని పేర్లు పెట్టి అడ్రస్లు చెప్పి చచ్చిపోయాడు ఆ వ్యక్తి. చనిపోయిన తర్వాత కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే సరైన సాక్ష్యాధారం లేని కారణం చేత ఈ కేసును కొట్టివేస్తున్నామని. ఇంకొకసారి చెప్తే చాలా జాగ్రత్త వినండి, ఒక వ్యక్తి చనిపోయే ముందు ఒక వీడియో మాట్లాడి నా మరణానికి కారణం వీళ్ళు, నన్ను ఇలా వేధించారు, ఇలా హింసించారని స్పష్టంగా చెప్పి చనిపోతే
తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు సరైన ఆధారాలు లేవు కాబట్టి, సాక్ష్యాధారాలు లేవు కాబట్టి కేసును కొట్టివేస్తున్నాము. అది వినగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకేం ఆధారాలు కావాలి? నా చావుకి నాకు మించిన ఆధారం కావాలనా? నేను ఎందుకు చచ్చిపోతున్నాను నాకు మించి ఎవరైనా చెప్పగలరా? ఆ వ్యక్తి చెప్పి చనిపోయినా సరే, తర్వాత వీళ్ళు లంచాలు ఇచ్చి రకరకాల ఈ చట్టంలో రకరకాల లూప్ హోల్స్ ఉంటాయి కదా, రకరకాల చట్టాలు ఉంటాయి కదా, అలా తారుమారు చేసి మొత్తానికి ఆ వ్యక్తి చావు నిరర్థకం చేసేసారు. న్యాయం జరగలే. చాలా బాధ అనిపించింది. ఇదేంట్రా, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు వీడియో మాట్లాడి ఇందుకు చచ్చిపోతున్నా అని చెప్పినా సరే సాక్ష్యాధారం లేవంటే ఇక ఏ సాక్ష్యాధారం కావాలి? ఆ వ్యక్తికి మించిన సాక్ష్యాధారం ఏముంటుంది? ఆ వ్యక్తి మాటే కదా అవి. మరలా ఇది ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా, మరలా దాని మీద ఒక కాంట్రవర్సీ. ఈ వ్యక్తి కావాలని చెప్పాడా? చచ్చిపోయేవాడు కావాలని చెప్తాడా? చచ్చిపోయేవాడు ఇంకేదైనా సాధించాలనుకుంటాడా? అలా ఆ వ్యక్తి మరణాన్ని నిరర్థకం చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. మీకేమనిపించింది? ఇలాగే జరగాలి వీడికి అనిపించిందా? నాకైతే బాధ అనిపించింది. అరే ఈ వ్యక్తి చనిపోయినా సరే న్యాయం జరగలేదే, చెప్పినా సరే న్యాయం జరగలేదు అనిపించింది. ఓకే, ఆ వ్యక్తి సావు ముగింపు మాటలకి న్యాయం జరగలే. ఓకే, మనిషి కదా ఏం జరుగుతుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, స్వయంగా చెప్పాడు ఆయన మాటలకి మన క్రైస్తవంలో న్యాయం జరగకపోతే ఇక మనం క్రైస్తవులు ఎలా అవుతాం? ఇంకొకసారి చెప్తే చాలా జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి తను చనిపోతున్నప్పుడు వీడియో మాట్లాడి నేను ఎందుకు చచ్చిపోతున్నా అంటే చెప్పినా సరే ఆ వ్యక్తి మాటలకి గౌరవం ఇవ్వకపోతే సరే మనుషులంగా కొన్ని జరుగుతాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఆ మాటలు మన జీవితంలో నెరవేరకపోతే, మనం గౌరవించకపోతే మనం క్రైస్తవులు ఎలా అవుతాం? ఏం చెప్పాడు యేసు ప్రభు ఇంతకీ? మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరు ఆయనతో కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూసిరి. ఎవరు వచ్చారంట? శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు. యేసుప్రభు శిష్యులు భోంచేస్తున్నారంట. ఎలాంటి చేతులతో? అపవిత్రమైన చేతులతో, మురికి చేతులతో కాదు, అపవిత్రమైన చేతులు. పవిత్రం అపవిత్రం అన్నది సంస్కారానికి సంబంధించింది. భోంచేసే ముందు ఎవరైనా సరే చేతులు కడుక్కుంటాడు, మానసిక పరిస్థితి బాగున్న ఎవడైనా చేతులు కడుక్కుంటాడు. యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కున్నారు. కానీ పరిసయ్యులు శాస్త్రులు కడుక్కున్నట్టుగా కడుక్కోలే. వాళ్ళు ఎలా కడుక్కుంటారు? కొన్ని రకాల పద్ధతుల ప్రకారంగా, ఇదో ఇలా 3 సార్లు కడుక్కోవాలి, ఇలా 2 సార్లు కడుక్కోవాలి, ఇలా 2 సార్లు నీళ్లు వదలాలి, ఇలా ఆచారబద్ధంగా కడుక్కుంటారు. అలా కడుక్కున్నప్పుడంట చేతుల మీద ఉన్నటువంటి కొన్ని రకాల దయ్యాలు పోతాయంట. ధూళిలో దయ్యం ఉంటుందంట. ఆ దయ్యం మన చేతుల మీద ఉన్నప్పుడు, మనం తిన్నప్పుడు అలాగే కడుపులోకి వెళ్ళిపోతుందంట, అపవిత్రాత్మ వెళ్ళిపోతుందంట. కాబట్టి మనం ఇలా 3 సార్లు, ఇలా 2 సార్లు ఇలా కడుక్కున్నప్పుడు, ఉదాహరణ చెప్తున్నా, ఆ అపవిత్రాత్మ పోయి మన చేతులు పవిత్రం అవుతాయి. బైబుల్ ఎక్కడుంది? అలా బైబుల్ లేదండి, మా పెద్దలకి దేవుడు బయలుపరిచాడు. ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళు? మన దగ్గర కాదు, పాస జానపరాయణ నా దగ్గర కాదు, సాక్షాత్తు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఇక మన దగ్గరికి రారా, మనల్ని అనరా, ఖచ్చితంగా అంటారు. సాక్షాత్తు యేసుప్రభు దగ్గరకు వచ్చి, నీ శిష్యులు అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు, ఎందుకు? నీకైనా తెలీదా? నువ్వైనా చెప్పలేదా అని అంటున్నారు. 3వ వచనం, పరిసయ్యులను యూదులందరినూ పెద్దల పారంపర్యాచారమును బట్టి, వాక్యాన్ని బట్టి కాదు, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, పెద్దల పారంపర్యాచారం. ఎవరా పెద్దలు? ఎవరికి పెద్ద? దేంట్లో పెద్ద? ఎందుకు పెద్ద? వాక్యానికి మించిన పెద్ద ఉంటాడా? దేవుని మాటకు మించిన పెద్ద ఉంటాడా? ఉన్నారు వీళ్ళకి. పెద్దల పారంపర్యాచారం చొప్పున చేతులు కడుక్కోలే. మీరు మామూలుగా భోంచేయడానికి కడుక్కున్నారు, ఓకే, మాకు అది కాదు కావాల్సింది. మా పెద్దలు పెట్టిన పారంపర్యాచారాలు ఉన్నాయి, మా పెద్దల ప్రకారంగా ఎందుకు కడుక్కోలే? ఓసారి నేను పాస్టర్స్ మీటింగ్ వెళ్ళాను. ఎలా వెళ్ళాను అంటే నల్లటి చొక్కా వేసుకొని వెళ్ళాను, నల్లటి చొక్కా వేసుకొని ఇలాగే చింపిరి గడ్డంతో వెళ్ళాను. వెళ్ళగానే వెళ్ళినప్పటి నుండి భోజనం చేసి వచ్చేంత వరకు ఒక వ్యక్తి అదే పనిగా చూస్తున్నాడు నా వైపు. ఇదేంటారు నా వైపు ఎంతగా చూస్తున్నాడు? నా మీద నాకే అనుమానం, నేను అంతందుగా ఉన్నానా, ఎందుకు చూస్తున్నాడని. చివరికి వచ్చేటప్పుడు ఉండబట్టలేక నా దగ్గరకు వచ్చి
బ్రదర్, మీ గడ్డం నాకు నచ్చలే. నీకెందుకు నచ్చాలి నా గడ్డం? మీరు వేసుకున్న చొక్కాయ నాకు నచ్చలే, నీకెందుకు నచ్చాలి? ఇప్పుడు నా భార్య ఎందనుకో నీ గడ్డం నచ్చలేదంటే ఓకే, నా భార్య ఎందనుకో ఏదో ఒక వాట ఓకే, నువ్వే పొడివి, నీకెందుకు నచ్చాలి? ఎందుకు బ్రదర్ అన్న? ఆయన అన్నాడు, మనం పాస్టర్లం కదా, అయితే పాస్టర్లు అయితే గడ్డం ఎంత ఉండాలి అని ఏమైనా ఉందా? పాస్టర్లు అయితే నల్ల చొక్కా వేసుకోకూడదని ఉందా? అలా కాదు బ్రదర్. వాళ్ళ అయ్యగారు, ఈయన అయ్యగారు ఏం చెప్పాడు అంటే, గడ్డం పెట్టుకుంటే ఆ వ్యక్తి సేవకు పనికిరాడని చెప్పాడంట. ఎవరు చెప్పారంట? వాకింగ్ కాదు, అపోస్తలు కాదు, వీళ్ళ అయ్యగారు చెప్పాడంట, గడ్డం పెట్టుకొని వాకింగ్ చెప్పకూడదని చెప్పాడంట. అరే, ఆయన గడ్డం పెట్టుకోకపోతే నాకేంటి? పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు ఊడుకోవాలి, అది వచ్చిన సమస్య. మీరు భోజనం చేయకపోయినా పర్లేదు, కానీ పెద్దలు పెట్టిన పారంపర్యాచారాన్ని ఎందుకు మీరు మీరుతున్నారు అని యేసు ప్రభునే ప్రశ్నించారు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. సంత నుంచి రాగానే ఏం చేస్తారంట? నీళ్లు చల్లుకుంటారంట. అరే, నీళ్లు చల్లుకుంటేది ఎక్కడ ఆచారం ఇది? మా పెద్దలు చెప్పారు, ధర్మశాస్త్రం లేదు, మా పెద్దలు చెప్పారు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను అనుసరించడు వారు. అక్కడ చూడండి, నీళ్లతో కడుగుట అన్న దగ్గర రెండో నంబర్ ఉందా? ఇత్తడి పాత్రల బాప్తిస్మములు. నీళ్లతో కడగడం అంటే అర్థం ఏంటి? ఇత్తడి పాత్రల బాప్తిస్తాలు. బాప్తిసం అనేది మనిషికి కానీ ఇత్తడి పాత్రలు కూడా బాప్తిసం ఇస్తారా? బాప్తిసం అంటే ముంచడం, బయటకు పోయి వచ్చిన తర్వాత అన్ని ముంచుతారంట నీళ్ళలో బాప్తిసం. ఎందుకు అంటే వీటి మీద అపవిత్రాత్మలు ఉంటాయి, ఈ నీళ్ళలో ముంచినప్పుడు అవి వెళ్ళిపోతాయి, అప్పుడు ఇది పరిశుద్ధం. ఇలాంటి ఆచారాలు కొన్నా అనేకమా? ఇలాంటి అనేక ఆచారాలు అనుసరించడు వారు అని యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన అడిగిరి. యేసుప్రభు శిష్యులు పాటించట్లేదంటే యేసుప్రభు పాటించాడా? యేసుప్రభు కూడా పాటించలే. కాబట్టి డైరెక్ట్గా యేసుప్రభుని అనుకుండా శిష్యుల వైపు తిప్పారు, నీ శిష్యులు ఎందుకు ఇలా ఉన్నారు అని. ఇప్పుడు నా కొడుకుని ఏదైనా అంటే నన్ను అన్నట్టు కాదు కదా, నీ శిష్యులు ఎందుకు? యేసుప్రభు కూడా పాటించాలి. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు చూడండి, ఆరు వచ్చిన అందుకు ఆయన వారితో ఇలాగా నేను ఎవరితో? పెద్దలు చెప్పారు, పెద్దలు చెప్పారు, పెద్దలు చెప్పారని పెద్దల పారంపర్యాచారాన్ని యేసుప్రభు దగ్గర తెస్తే యేసుప్రభు అంటున్నాడు, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఈ మాట యెషయా గ్రంథం 29:18 ఉంటుంది. వారు మానవులు కల్పించిన పద్ధతుల్ని ఏం చెప్తున్నారంట? దేవోపదేశములు, దేవుడు చెప్పినట్టుగా పాటిస్తున్నారు. ఇంతకు పెట్టింది ఎవరు? ఒక మనిషి. కానీ ఎలా పాటిస్తున్నారు? దేవోపదేశం, దేవుడు చెప్పాడు అన్నట్టుగా పాటిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే దేవుడు చెప్పిన దానికి దిక్కులేదు, కానీ మనుషులు పెట్టిన వాటికి ఆదరణ ఎక్కువైంది ఈరోజు క్రైస్తవంలో. వారు మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. దేవుడు చెప్పినట్టుగా ఆరాధిస్తే దేవుడు మెచ్చే ఆరాధన, దేవుడు చెప్పకుండా మనుషులు చెప్పినట్టుగా ఆరాధిస్తే వ్యర్థమైన ఆరాధన. ఈరోజు ఉపవాస ప్రార్థన అన్నాను అనుకోండి, నేను దేవుడు నాకు చెప్పాడు ఉపవాస ప్రార్థనకు రండి అన్నాను అనుకో, మీరు ఉపవాసం వచ్చారనుకోండి, మీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఉపవాసం కాదు అది, మీకై మీకు కల్పించిన ఉపవాసం కాదు అది, నేను చెప్పిన ఉపవాసం అది. నేను చెప్పిన దాన్ని గుడ్డిగా కళ్ళు మూసుకొని బైబుల్తో సంబంధం లేకుండా మీరు ఎంతసేపు ఉపవాసం ఉన్నా సరే వ్యర్థం, దేవుడు అంగీకరించడు. నేను కాదు మీ విశ్వాసానికి కర్తని, నేను కాదు మీకోసం ప్రాణం పెట్టింది, నేను కాదు మీ దేవుణ్ణి. దేవుడు చెప్పింది పాటించాలి తప్ప మనిషి చెప్పిన దాన్ని కాదు. ఈరోజు మనుషులు పెట్టిన పద్ధతుల్ని దేవోపదేశం అని ఆరాధిస్తున్నారు. దేవుడు అంటున్నాడు వ్యర్థమైన ఆరాధన. మీ హృదయం నాకు దూరంగా ఉంది, కానీ పెదవులు ఎక్కడ ఉన్నాయి? దగ్గరగా ఉన్నాయి. పెదవుల మీద స్తోత్రం 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 అంటున్నారు, వాస్తవానికి లోపం లేదు అది. ఒకరు నాకు ఒక విషయం చెప్పాడు, ఒకడు ఈ పెంటికోస్ల మినిస్ట్రీ ఉంటుంది కదా, అక్కడికి సేవకి తరిఫీదుకు వెళ్ళాడంట.
సేవకుడిగా తర్ఫీదు పొందడానికి వెళ్ళాడు, ట్రైనింగ్కి వెళ్ళాడంట. ఒక సంవత్సరం ట్రైనింగ్ చేశాడంట, ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి సాయంకాలం పూట ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. ఒక మిద్దె మీదకి వెళ్ళి చీకట్లో ఎవరికి కనపడకుండా ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు అయిపోయేటప్పటికీ ఆ ఎదురింట్లోంచి ఒక ఆయన వచ్చి జుట్టు పట్టుకొని పైకి లేపి, ఏంట్రా కూస్తున్నావు అని కేకలేస్తున్నాడంట. అర్థం కాలే వ్యక్తికి, ఇదేంటబ్బా నేను ఏకాంత ప్రార్థన చేస్తుంటే వీడు జుట్టు పట్టుకొని లేపాడని. ఇంతకు వీడు ఏమని ప్రార్థన చేశారా అంటే, ఆ 10 నిమిషాలు గ్లోరీ 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 అని ప్రార్థన చేస్తున్నాడంట. వాళ్ళ కూతురు పేరు గ్లోరీ, ఆ జుట్టు పట్టుకున్న ఆయన కూతురు పేరు ఏం పేరు? గ్లోరీ. అదే ప్రార్థన 10 నిమిషాలు గ్లోరీ 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 అంటే అది దేవుడికి మహిమ. 10 నిమిషాలు స్తుతి 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 అంటే దేవుడికి స్తుతి. 100 సార్లు హల్లెలూయా హల్లెలూయా అంటే దేవునికి మహిమ. ఇది నేర్చుకున్నాడు మనోడు. సేవకుల ట్రైనింగ్ లే నేర్చుకున్నాడు. ఏకాంత ప్రార్థన పేరుతో రహస్యంగా చేతులు ఎత్తి ఎక్కడికో వెళ్ళి గ్లోరీ 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 స్తుతి స్తుతి స్తుతి. ఇందులో ప్రార్థన ఉందా? చిలక పలుకులు ఉన్నాయా? చిలకకు 4 మాటలు నేర్పిస్తే అదే చెప్తుంటుంది. చిలకే నయం కదా, దానికి ఎంత బ్రెయిన్ ఉంటుంది? వీడికి ఎంత బ్రెయిన్ ఉన్నా సరే ఏం ప్రయోజనం? గ్లోరీ గ్లోరీ అంటూ ఉంటే వాడు జుట్టు పట్టుకొని లేపాడు. నా కూతుర్ని నా ఎదురుగానే పిలవడానికి, ఎంతసేపు పిలచడానికి నీకు ఎంత ధైర్యం అని జుట్టు పట్టుకొని పైకి లేపాడు. గ్లోరీ అంటే కాదు ప్రార్థన అంటే. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అర్థం పరమార్థం లేనటువంటి ఆరాధనలో వారి పెదవులు నాకు దగ్గరకు ఉన్నాయి కానీ హృదయం దూరంగా ఉంది. గ్లోరీ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా అపోస్తులు గ్లోరీ 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 అన్నారా? ఈరోజు అంటున్నారు చర్చిల్లో. స్తుతి 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 అన్నారా? ఈరోజు అంటున్నారు చర్చిల్లో. మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అంటున్నావు? ఎందుకు? ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నా ఎందుకంటున్నావు హల్లెలూయా అని. ఏంటి దాని అర్థం? ఏంటి అదేంటంటే దేవుని స్తుతించమని అంటున్నావు. మరి అపోస్తులు అనలేదే. ఓత పదమైంది, వ్యర్థ పదమైంది. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటే వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాను. హలాల్ లు జా ఈ 3 పదాలు కలిపితే హల్లెలూయా అనే పదం వచ్చింది. హలాల్ లు జా, జా అంటే దేవుడు యెహోవా. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని బైబిల్లో లేదు? ఉందా లేదా? ఉంది. ఈరోజు హల్లెలూయా అంటున్నావంటే ఎందుకు అంటున్నావు? అప్పుడు నేను వెళ్తూ ఉంటానంట, ఒక కుక్క వెంటబడిందట, హల్లెలూయా అందరూ హల్లెలూయా. కుక్క వెంటబడిన దానికి హల్లెలూయాకు ఏంటి సంబంధం? అప్పుడు నేను వెళ్తూ ఉంటే వర్షం ఒక్కసారిగా పడిందంట, హల్లెలూయా అందరూ హల్లెలూయా. అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం. వారి పెదవులు దగ్గరకున్నాయి దేవుడికి, వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉందంటే వారు ఆరాధిస్తున్న విధానం అన్నది మానవులు కల్పించిన పద్ధతి, దేవుడిచ్చిన పద్ధతి కాదు. మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ఏం విడిచిపెట్టారు? దేవుని ఆజ్ఞని. ఏది పట్టుకున్నారు? మనుషుల పద్ధతిని. ఈరోజు క్రైస్తవులు జరుగుతుంది అదే. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు. దేవుడు ఏం చెప్పినా మనకొద్దు. మనకేం కావాలి? మన అయ్యగారులు ఏం చెప్పారో కావాలి, అంతే. ఈ చర్చ నేను కట్టాను కాబట్టి ఈ చర్చలకు ఎవడు వచ్చినా సరే మొదట నాకు సాంబ్రాణి వేయాలి. జాన్పాల్ గారు అది, జాన్పాల్ గారు ఇది, జాన్పాల్ గారు అప్పుడు ఇలా చేశాడు, జాన్పాల్ గారు ఇలా చేశాడని మొదట నాకు సాంబ్రాణి వేయాలి. లేకపోతే ఎవరు పిలవరు ఇక్కడికి. నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు ఇంకెవరో వస్తారు కదా. అప్పుడు ఈ వేదిక ఎక్కాలంటే మొదట 10 నిమిషాలు మా నాన్నకి సాంబ్రాణి, మధ్యలో 10 నిమిషాలు మా నాన్నకి సాంబ్రాణి, తర్వాత 10 నిమిషాలు మా నాన్నకి సాంబ్రాణి. యేసు ప్రభుకి వేసినా వేయకపోయినా వద్దబ్బా, మా నాన్న కట్టిన చర్చి కాబట్టి, మా నాన్న డినామినేషన్ కాబట్టి, మా నాన్నకు సాంబ్రాణి దగ్గర ఉందా? ఆ ఉంది, వచ్చేసాయి ఇక మాట్లాడు. ఒకసారి ఫలానా దైవజనుడు ట్రైన్లో వెళ్తుంటే ఏం జరిగిందంటే అని కానీ అన్ని చెవులు టింగు వల్లేస్తాయి. ఇప్పుడు చాలా జాగ్రత్త వింటారు. అంతవరకు యేసు ప్రభు గురించి చెప్పుంటే అలా వాడిపోయిన తోటకూర ఉంటుంది చూసారా, అలా వాడిపోయిన చూసారా, అలా ఉంటాయి అన్ని వాడిపోయిన తోటకూరలకు ఇలా ఉంటాయి. ఏది యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటే వినిందేలే తెలిసిందేలే అని. ఎప్పుడైతే ఒకసారి ఫలానా దైవజనుడు ట్రైన్లో వెళ్తుంటే ఏం జరిగిందంటే అప్పుడు నీళ్లు పోస్తే లేస్తాయి చూసారా, నీళ్లు పోసి నానబెడితే ఇలా లేస్తాయి సొట్టంగా అని, అలా లేచి కూర్చుంటాయి అన్ని చెవులన్నీ. ఆ చెప్పండి, ఎవరి గురించి కావాలరా మీకు ఇంతకీ? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారం గైకొనుచున్నారని నేను చెప్పానా? యేసుప్రభు చెప్పాడు.
అయినా ఆయన మాటకి గౌరవం లేనటువంటి క్రైస్తవ సమాజం. నిన్న ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది, ఈ లెంట్ డేస్ అన్నవి ఇది మన ఆచారం కాదు, మనుషుల పారంపర్యాచారం కొంతమంది అంటారు అని అంటుంది, కానీ మరలా అదే చెప్తుంది, నేం కాదు మనుషుల పారంపర్యాచారం అన్నది యేసు ప్రభువు. ఆ వ్యక్తి చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని నా చావు కారణం ఫలానా అని చెప్పినా సరే సరైన ఆధారం లేక కేసు కొట్టేశారు. ఎంత బాధ అనిపించిందో. యేసుప్రభు స్వయాన చెప్పినా సరే ఈరోజు యేసుప్రభు మాటలు వదిలిపెట్టేసి మన సొంత పద్ధతులు ఆచారాలు పాటించుకుంటూ ఇది దేవోపదేశంగా భావిస్తున్నామే, ఇంకెంత బాధ. వాక్యం అర్థమైనవాడికి బాధ అనిపిస్తుంది. 9వ వచనం చూడండి, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఆ పదము ఆలోచిస్తున్నారా? మీరు మీ పారంపర్యాచారాన్ని గైకొనడానికి దేన్ని నిరాకరిస్తారు? దేవుని ఆజ్ఞను. ఎలా నిరాకరిస్తారు? బొత్తిగా. దేవుడు ఏమనుకున్నా పర్లేదండి, వాక్యం ఏమైనా పర్లేదండి, మేము అనుకున్నాం మేము చేసే తీరుతాం అంతే, మా పద్ధతులు మేము చేసే తీరుతాం. విగ్రహారాధన చేయకూడదు అంటే మేము ఎవరు విగ్రహం చేసామండి, మేము ఎవరు విగ్రహం చేసామండి, యేసు ప్రభువుదే కదా, అరే ఏది చేయొద్దన్నారా? ఈరోజు క్రైస్తవ సంఘంలో జరుగుతున్నటువంటి పద్ధతులు ఆచారాలు దేవుడు ఇచ్చినవి కావు. ఇప్పుడు ఈ వీడియో బయటకు వెళ్తుందా చూడు, ఒంటి కాలు మీద మన మీదకి రాకపోతే అప్పుడు అడగండి. అయినా మనకు వెంట్రుక కదలదు, కానీ యేసుప్రభు చెప్పిన మాటలు ఇవే, మీరు మీ పారంపర్యాచారమును గైకొన్నట్టుకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఉదాహరణ చెప్తున్నాడు చూడండి, నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధించవలనని మోషే చెప్పాను కదా, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ప్రయోజనమగున్నది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాళ్ళని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యము నిరర్థకము చేయదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయదురు. ధర్మశాస్త్రంలో 5వ ఆజ్ఞ చాలా స్పష్టంగా, నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుడు చెప్పిన మాటే కదా, దాని అర్థం ఏంటి? నా తండ్రిని కానీ నా తల్లిని కానీ నేను వాళ్ళ ముదిమి ఎందు నేను చూసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకు లోబడి ఉండాలి కదా. కానీ ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే, నీ తల్లికి నీ తండ్రికి నీవు ఏం చేయాలో ఎంత చేయాలో దాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఇస్తే, దేవార్పితం చేస్తే వాళ్ళకు నువ్వు చేయకపోయినా ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. దాన్ని కొర్బాను అని చెప్పారంట. కొర్బాను అంటే దేవార్పితం. నీ తల్లికి తండ్రికి నువ్వు చేయాలి, అయితే దాన్ని ఇక్కడ ఇచ్చావనుకో దేవుని సేవ జరుగుతుంది. మరి తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు కదా, దేవుడు క్షమిస్తాడు, ఎందుకంటే నువ్వు దేవుని సేవకే కదా ఇచ్చావు. చూసారా దేవుని ఆజ్ఞ ఎంత అతిక్రమించబడిందో? ఎప్పుడిది? యేసుప్రభు ఉన్నప్పుడే, ఆయన ఇంకా బ్రతికున్నప్పుడే. ఇటువంటివి మీరు అనేకం చేస్తారు. యేసుప్రభు ఉన్నప్పుడే ఇన్ని జరిగితే యేసుప్రభు వెళ్ళిపోయిన 2000 సంవత్సరాల తర్వాత ఎన్ని వచ్చాయి? అసలు ఎవరు ప్రశ్నించటం లే కాదండి. లెంట్ డేస్ అంటే మేమేం చేస్తున్నాం? ఒక్కో పాపాన్ని విడిచిపెడుతున్నామండి. ఏం చేస్తున్నారంట? ఒక్కో పాపాన్ని విడిచిపెడుతున్నారంట. ఈ లెంట్ డేస్లో దేవునితో కమిట్మెంట్ చేసుకుంటారు, ప్రభువా ఈ లెంట్ డేస్ అయిపోయిన తర్వాత నుంచి నేను సినిమా చూడను అని ప్రమాణం చేస్తున్నాడు దేవునితో. కాబట్టి సినిమా చూడకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నాడంట. నాకు తెలియక అడుగుతాను, నీవు సినిమా మానాల్సింది, మందు మానాల్సింది, బూతులు మానాల్సింది, లంచం మానాల్సింది, పాపాన్ని మానాల్సింది, యేసు ప్రభు సిలువును చూసా, లేకపోతే ఎవడో పెట్టినటువంటి ఈ పండుగను చూసా? నా జీవితాన్ని ప్రభావితం చేయవలసింది యేసు ప్రభు సిలువ త్యాగమా, లేకపోతే మనుషులు పెట్టినటువంటి పద్ధత? సమయం సందర్భం లేకుండా బైబిల్లో ఏ వచనాన్ని కూడా తగలకూడదు. అది ఎక్కడ రాయబడింది, ఎవరి కోసం రాయబడింది, ఎంతవరకు నెరవేర్పుంటుంది, మనకు ఎంతవరకు అన్వయించబడుతుంది అనే స్పృహ లేకుండా దేన్ని పడితే దాన్ని మనకు ఆపాదించుకుంటే ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఈ కల్ట్ గ్రూప్స్ అన్ని చేసేవంతా ఇదే, బైబిల్లో సమయ సందర్భం లేకుండా తీసేసుకుంటారు. తల్లిని తండ్రిని సన్మానించమని ధర్మశాస్త్రం చెప్తే కాదు కాదు, తల్లికి తండ్రికి ఏం చేయాలో అది దేవాలయానికి చేస్తే వాళ్ళకు చేసినట్టే దేవుడు క్షమిస్తాడంటే దేవుని వాక్యాన్ని ఎంత నిరర్థకం చేశారు కదా. ఈరోజు మనం కూడా చేస్తుంది అదే. యేసు ప్రభు ఇంత స్పష్టంగా మానవులు కల్పించిన పద్ధతులు, మనుషుల పారంపర్యాచారాలు గైకొంటే
దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తున్నారు, దేవుని వెక్కిరిస్తున్నారు, దేవుని ధిక్కరిస్తున్నారు, అది పాపని వేసుకో చెప్తే అయినా సరే ఇంకా వాటిని పాటిస్తూ పాపం చేస్తూ ఉన్నావు. నేను పాపం మానాలి అనేది నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను చూస్తే నేను పాపం మానాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం నన్ను ప్రభావితం చేయాలి తప్ప మనుషులు పెట్టిన పద్ధతి నన్ను ప్రభావితం చేసి నన్ను పాపం మానేటట్టుగా చేసిందంటే యేసు ప్రభు సిలువు కంటే ఇదే గొప్పది అని అర్థం. ఇంకొకసారి చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. ఒకవేళ నేను సంవత్సరం అంతా మందు మానలేకపోయాను అనుకో, అసలు మందు మానలేనోడు వాడు క్రైస్తవుడే కాదు. యేసు దగ్గరకు వచ్చే విధానం ఏంటంటే మారు మనసు ద్వారా వస్తాం. మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు, మరో మనసు. ముందు మనసు ఏంటి? మందు తాగడం. ముందు మనసు, మరో మనసు అంటే మందు తాగడం. బాప్తిజం తీసుకున్న తర్వాత కాదు మానాల్సింది, బాప్తిజం తీసుకోకముందే అయిపోతాయి అన్నీ. ఎందుకు అయిపోతాయి? మరో మనసు అంటే అదే అర్థం. ముందు మనసు మందు తాగడం, మరో మనసు అంటే మందు వద్దొచ్చి. ముందు మనసు అంటే వ్యభిచారం చేయడం, మరో మనసు అంటే వ్యభిచారం వద్దు. మనసు మార్చుకున్న తర్వాతనే బాప్తిజం తీసుకోవాలి. ఈరోజు తమాష ఏంటి తెలుసా? బాప్తిజం తీసుకున్న తర్వాత అంట నిదానంగా ఒక్కొక్కటి వదిలిపెడతారంట. ఎంత తమాషాను చూసారా? బాప్తిజానికి అర్హత ఏంటంటే మారు మనసు పొంది, మనసు మార్చుకుని. ఈరోజు విషయం ఏంటంటే అన్నీ ఉంటాయి, ఆ నీళ్ళలో దిగుతాడు, బయటకు వస్తాడు. ఈ లెంట్ డేస్కి సిగరెట్ మానేస్తాడంట, ఆ వచ్చే లెంట్ డేస్కి మందు మానేస్తాడంట, ఆ వచ్చే లెంట్ డేస్కి లంచం మానేస్తాడంట, ఆ వచ్చే లెంట్ డేస్కి టీవీలు మానేస్తాడంట, ఆ వచ్చే లెంట్ డేస్కి. ఇదేంటి అసలు? ఎవరు చెప్పారు ఈ నియమాన్ని? ఎవరు చెప్పారు ఈ రూల్ని? మారు మనసు పొందిన తర్వాతే బాప్తిస్తాం. ఈరోజు కాదండి, మనం మనుషులమే, కొన్ని బలహీనతలు ఉంటాయి. అవునా? మరేంటి అపోస్తలు ఏమొక్క చెప్పలేదు? అపోస్తలు ఎందుకు ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టేశారు? మనం మనుషులమే, మనకు చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి అని అపోస్తలు ఎందుకు చెప్పలే? మనల్ని మోసం చేశారా? పోనీ ఈయనకి ఎలా తెలుసు ఇంతకి? అయ్యగారికి ఉన్నాయి బలహీనతలు, ఆ బలహీనతలు మనం ఎత్తి చూపించకుండా ఈయన చెప్పేస్తున్నాడు. మనం మనుషులం కదా, మనం మనుషులమే, అందులో డౌట్ ఏమి లేదు. బలహీనతలు ఉన్నాయి చెప్పకు. ప్రభువైన యేసుక్రీస్తు శిరులో ప్రాణం పెట్టింది దేనికి అంటే బలహీనతలతో కూడుకున్నటువంటి క్రైస్తవులను తయారు చేయడానికి కాదు. బలహీనతలు కలిగిన క్రైస్తవులను తయారు చేయడం కోసం కాదు ఆయన శిలువలో ప్రాణం పెట్టింది. యేసు ప్రభు ఏమన్నాడు? నీ చేయని అభ్యంతరపరిస్తే ఆపరేషన్ చేయించుకో అనలే, నరికేసుకో అన్నాడు. ఆపరేషన్కి నరికేసుకోవడానికి తేడా లేదు. ఆపరేషన్లో మత్తు మంది ఇస్తారు, నొప్పి తెలియకుండా కత్తిరిస్తారు కదా, యాంటీబయాటిక్స్ ఇస్తారు. యేసు ప్రభు ఏమన్నాడు? నరికేసుకోంటే అర్థం ఉపేక్షించుకో, సూచిస్తున్నట్టు వ్యవహరించకో, కఠినంగా వ్యవహరించు పాప అని అన్నాడు. ఈరోజు మనం కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏముంటాయంట? కొన్ని బలహీనతలు అంటే చిన్న చిన్న అనుకుంటారు, పెద్ద పెద్ద అన్ని వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, కోట్ల రూపాయల స్కామ్ ఉంటుంది మరలా, అది చిన్న బలహీనత. దాన్ని బలహీనత అన్నారు మిత్రమా, పాపం అంటారు. ఏమంటారు? మారు మనసు ద్వారా పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకుంటే, బాప్తిజం తీసుకున్న తర్వాత టీవీ మానేస్తాడంట, బాప్తిజం తీసుకున్న తర్వాత వ్యభిచారం మానేస్తాడంట, అది కూడా ఎప్పుడు? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత. అపోస్తలు చెప్పలేదే, ఎవరు పెట్టిన పద్ధతి ఇది, ఎవరు పెట్టిన కట్టడి ఇది, ఎవరు పెట్టిన పండగ ఇది, ఎందుకు ఆచరిస్తున్నావు? బైబుల్ కదా మనకు ప్రమాణం. బైబుల్ ప్రామాణికతను మీరు ప్రవర్తిస్తున్నటువంటి భ్రష్ట క్రైస్తవ్యం. దీన్ని జనరలైజ్ చేస్తున్నారు. ఏం తప్పండి? ఉపవాసం ఉంటే తప్పేంటి? ఉపవాసం ఉంటే తప్పు లేదు, నీకు ఉండాలనిపిస్తే ఉండు. అది ఈ లెంట్ సీజన్లో కాదు, నీకు ఎప్పుడు ఉండాలనిపిస్తే అప్పుడు ఉండు, సంవత్సరం అంతా ఉండాలనిపిస్తే ఉండు, ఇబ్బంది ఏమీ లేదు. అది నీ వ్యక్తిగతం, ఉంటావో పోతావో నీ ఇష్టం, దేవుని ఇష్టం. కానీ ఈ సీజన్లో ఉండాలి, మాంసం మానేయాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఎవరు పెట్టారు కట్టడేది అంటే యేసు ప్రభు సిలువుకు మించి పద్ధతులు ప్రవేశపెడుతున్నావా? నన్ను యేసుప్రభు సిలువ ప్రభావితం చేయకపోతే, నువ్వు పెట్టిన పండగ ప్రభావితం చేస్తే, అంటే యేసుప్రభు సిలువను చూసి కూడా నేను తప్పును మానలే, కానీ నువ్వు పెట్టిన పండగను చూసి నేను తప్పును మానాను అంటే యేసుప్రభు సిలువ పనికిరాదనే కదా అర్థము. యేసుప్రభు సిలువని నిరంతరం చేస్తున్నటువంటి నేటి ఆచారాలు. ఎంతసేపు నేను చెప్పిన విధానంలో దేవుణ్ణి ఆరాధిస్తే నీకు దేవుడికి మధ్య సంబంధం లేదా? ఇక బైబుల్కి క్రైస్తవానికి సంబంధం ఏంటి? ఒక్కో డినామినేషన్లో ఒక్కో పెద్ద, ఒక్కో డినామినేషన్ ఒక్కో పెద్ద.
చివరికి యేసు ప్రభు దిగి వచ్చి ఒరే తప్పన్నా సరే వినరు అంటే మాయ గారికి తెలీదా అని అంటారు. ఎంత బాధతో చెప్తున్నారు అంటే, ఎంత ఆవేదనతో చెప్తున్నారు అంటే, యేసు ప్రభు స్వయాన చెప్పిన మాటలు ఇవి, మీ పారంపర్యాచారాన్ని కైకొనడానికి దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తున్నారు. మీ పెదవులు దేవుని దగ్గర ఉన్నాయి కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది. మీరు మనుషులు పెట్టిన కట్టడల్ని దేవోపదేశములుగా ఆరాధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని యెషయా చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటికీ మార్పు రాలే. నేను మరలా దాన్నే చెప్తున్నాను, మీరు చేస్తున్న ఆరాధన వ్యర్థం, మీరు చేస్తున్న పద్ధతులు వ్యర్థం అని యేసుప్రభువే చెప్పినా సరే ఇప్పటికీ యేసుప్రభు మాటలు గౌరవించినటువంటి సమాజం. వెళ్ళండి హోసనాల దగ్గరికి వెళ్ళి గుడారాల పండుగ అన్నది వాక్యానుసారం కాదంటే, అంటే యేసనికి తెలీదా అని అనకపోతే నన్ను అడగండి. వెళ్ళండి కానుకల పండుగ ఏంటండి అని అంటే మరి మా అయ్యగారికి తెలీదా అని అనకపోతే నన్ను అడగండి. మరి మీ అయ్యగారికి అంత తెలివి ఉంటే మరి వాక్యం ఎందుకు మనకి? అంటే వీళ్ళకంటే యేసుప్రభు చిన్నవాడా? యేసుప్రభు మాట కదా మనల్ని పరిపాలించాల్సింది, నా జీవితాన్ని సంస్కరించాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం. ఈ బసవ బుధవారం దగ్గర నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్లో టైటిల్స్ ఏంటో తెలుసా? సిలువ ధ్యానాలు 31వ రోజు, సిలువ ధ్యానాలు 32వ రోజు. అంటే ఈ 40 రోజులు సిలువను ధ్యానిస్తారంట. మరి మిగతా సంవత్సరం దేన్ని ధ్యానిస్తారు? హిమాలయాలు కానీ వెళ్తారా? అఘోరాల్లాగా బట్టలు ఇప్పేసి అక్కడ కానీ ధ్యానం చేస్తారా? యేసుప్రభు సిలువని ఎప్పుడు ధ్యానించాలి? లెంట్ డేస్లోనా? ఎవడో ఒక పనికిరాని పద్ధతి పెడితే ఆ పనికిరాని పద్ధతిలో దూరి సిలువను ధ్యానిస్తున్నారంట. మరి మిగిలిన రోజులు ఏం ధ్యానిస్తారు? యేసుప్రభు సిలువను కదా. ఆ కాదు, మరేం ధ్యానిస్తారు? మీరు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? మీరు త్వరగా దీవెన పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి చిట్కాలు చెప్తారు ఈ 40 రోజుల్లో సిలువ ధ్యానాలు. ఇలా చేయడం ద్వారా ఆ పండుగని నార్మలైజ్ చేస్తున్నారు, జనరలైజ్ చేస్తున్నారు, అందరికీ ఆమోదయోగ్యంగా భావిస్తున్నారు. సారీ, ఇది వాళ్ళు పెట్టిన కట్టడ. నేను చెప్పాను కదా ప్రారంభంలో, ఆర్సీఎం అన్నది సమస్త భ్రష్టత్వానికి తల్లి అది అని నేను చెప్పలే, ప్రకటన గ్రంథంలో రాయబడింది, సమస్త భ్రష్టత్వాలకు తల్లి అది. ప్రభు యేసుక్రీస్తు వారిని విగ్రహారాధన రెండు కలిపినటువంటిది, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని విగ్రహారాధన రెండింటిని కలిపింది అది మొట్టమొదట. ఆ భ్రష్టత్వం నుంచి వచ్చింది లెంట్ డేస్ అన్నవి. ఈరోజు మట్టలాదివారం కాబట్టి, మట్టలాదివారంగా జరుపుకుంటున్నారు కాబట్టి చెప్పాను ఇదంతా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ నీ జీవితాన్ని నా జీవితాన్ని ప్రభావితం చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఇంకా మన జీవితంలో ఎలాంటి పాపానికి ప్రభుత్వం లేదు. యేసుప్రభు సిలువ ప్రభావితం చేయకుండా ఏదో పండగో కట్టడో పద్ధతో ఎవరు పెట్టినటువంటి ఆచారమో మనల్ని ప్రభావితం చేసి ఆ తప్పును తీసివేస్తే కనుక యేసుప్రభు సిలువను మనం వెక్కిరిస్తున్నామని అర్థం. అయ్యగారులు అమ్మగారులు చెప్పినటువంటి పద్ధతుల ద్వారా యేసుప్రభుని ఆరాధిస్తే వ్యర్థమైన ఆరాధన అని అర్థం. దేవుని వాక్యానికి మించి ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని గౌరవించినప్పుడు అది విగ్రహారాధన సమానం. ప్రభు యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పాడు, మీ పారంపర్యాచారాన్ని కైకొనడానికి దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తున్నారు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, కల్ట్ గ్రూప్స్, దుర్బోధలు, 1 ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ మిషన్, యెహోవా సాక్షులు, సెవెంత్ డే మోర్మనిజం, జుడాయిజం, యూదామతం. యేసుప్రభు చనిపోయిన తర్వాత జుడాయిజానికి ప్రస్తావన లేదు, కానీ ఈరోజు జుడాయిజం ఉంది, మన భారతదేశంలో కూడా ఉంది. జుడాయిజం అన్నది కల్ట్ గ్రూప్. తర్వాత క్యాల్వినిజం, తర్వాత తల్లి సంఘం అని వచ్చింది, తర్వాత బ్రెన్హామ్ అనేటువంటి దుర్బోధ వచ్చింది. ఇవి డైరెక్ట్ కనపడతాయి. కనిపించినటువంటి దుర్బోధ ఏంటంటే పెంటికోస్టలిజం. భాషలు మాట్లాడతారు, భాషల గురించి మాట్లాడతారు, అద్భుతాలు, దర్శనాలు, సూచక్రియలు, స్వస్థతల గురించి మాట్లాడతారు. చేయరు, మాట్లాడుతూ ఉంటారు. ఆరాధనని అల్లరిగా మార్చారు. స్వస్థతల గురించి మాట్లాడతారు. పూర్తిగా దేవుని వాక్యాన్ని పక్కత్రోవ పట్టించారు, పెడత్రోవ పట్టించారు. ఈ దుర్బోధల్లో నీవు నేను ఉంటే, ఇలాంటి చేదైన వేరు మన ఆరాధనలోకి చొచ్చుకుని వస్తే మనం దేవుని కొరకు నుంచి తొలగిపోతాం. ఇది హెబ్రీ గ్రంథకర్ చెప్పాడు. మిమ్మల్ని దేవుని కొరకు నుంచి దూరంగా తీసుకుని వెళ్ళడానికి చేదైన వేరేదైనా మొలుస్తుందేమో అని అన్నాడు కదా. ఇవి చేదైన వేర్లు. ఈ చేదైన వేర్లు తాలూకు ఏమైనా మన జీవితంలో ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు, వెక్కిరించినట్టు. ఈ చేదైన వేరు మనలో ఉంటే అపవాది మనల్ని పరిపాలిస్తున్నాడు అని అర్థం. యేసుప్రభు నాటింది గోధుమలు, అపవాది నాటింది గురుగులు.
యేసు ప్రభు వాక్యాన్ని నాటితే అపవాది గురుగులు నాటాడు, వాక్య విరోధమైన పద్ధతులు నాటాడు. ఈ దుర్బోధన వెనకాల అపవాది ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు మనుషుల పారంపర్యాచారాలు ఎంత ప్రమాదకరమైనవో, మనుషుల పారంపర్యాచారాలు భక్తిని కాకుండా వేషధారితనాన్ని ఎలా పుట్టిస్తాయో, మనుషుల పారంపర్యాచారాలు వెనకాల అపవాది ఎలా ఉన్నాడో, ఏది చేదైన వేరో ఏది మంచి వేరో మీరు తెలియజేసినందుకై మీ కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయాన మీ పెదవులు దేవునికి దగ్గరగా ఉన్నాయి, హృదయం మాత్రం దూరంగా ఉందని వ్యర్థమైన ఆరాధన గురించి చెప్పిన యేసు ప్రభు సొంత మాటలు మేము వినే భాగ్యం మాకు అనుగ్రహించారు, మీకు కృతజ్ఞతలు. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో అనేకమైన చేదైన వేర్లు మొలిచి దేవుని కృప నుంచి క్రైస్తవ సంఘాన్ని నాశనాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే మా కళ్ళు కట్టినట్టుగా మాకు వినిపించినందుకై చూపించినందుకై మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, అలాంటి దుర్బోధనలు మమ్మల్ని లేకుండా, అలాంటి దుర్బోధనలు గుర్తుపట్టేదానికి ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, నా తండ్రి, నా వంతుగా నా తోటి సహోదరుల్ని దుర్బోధ నుంచి బయటకు తీసుకుని రావడానికి, నా వంతుగా సహాయం చేయడానికి ఈరోజు లేఖనం పట్ల అవగాహన కల్పించినందుకై మీ కృతజ్ఞతలు. మీ లేఖనాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగమే నన్ను ప్రభావితం చేయాలి తప్ప మానవుల పద్ధతులు కాదని నాతో మాట్లాడినందుకై మీ కృతజ్ఞతలు. యేసు ప్రభు సిలువునే గౌరవించేదానికి, గణపరిచేదానికి, యేసు ప్రభు సిలువును బట్టి నా జీవితం సంస్కరించబడాలని మీరు తెలియజేసిన మాటలకై మీకు వందనాలు తెలియజేస్తూ, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.